హరే దేవి, కృష్ణ మాతా. హరే హరే కృష్ణ కృష్ణ దేవి, డియర్ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. మన హరే జగన్నాథ్ కృష్ణ కథ మాతాజీ, డే 3 సెషన్ కి అందరికీ స్వాగతం. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రమాణాలు, దండవత్ హరే కృష్ణ ప్రణామం. మాతాజీ దండోత్ ప్రణామాలు, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు, హరే దండవత్ కృష్ణ ప్రణ మాతాజీ డివోటీస్. సో హరే నిన్న కృష్ణ మొన్న మనం ఏం మాతాజీ చర్చించుకున్నాం? పూరి జగన్నాథ స్వామి యొక్క మహత్యాలు లీలని చర్చించుకున్నాం. సో ఈరోజు పూరి జగన్నాథ్ సమానమైన రాజాపూర్ జగన్నాథ స్వామి గురించి, వాళ్ళిద్దరికి ఎటువంటి తేడా లేదు, ఏ విధంగా ఆయన మేనిఫెస్ట్ అయ్యారు, ఏ విధంగా అపేర్ అయ్యారు, అవన్నీ లీలలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. చక్కగా మంగళాచరణం చేసి మనం ఈరోజు సెషన్ లోకి ఎంటర్ అవుదామండి. బలదేవ జగన్నాథ సుభద్రమయ్యా కీ జయ, సుదర్శన భగవాన్ కీ జయ, నితాయ గౌర ప్రేమానందే హరిహరి బో. సో జగన్నాథ స్వామి లీలలు 5 రోజుల వర్క్షాప్ మనకి, ఇది ఆల్రెడీ మనం 3rd డే లో ఉన్నామండి. రథయాత్ర బెంగళూరు వాళ్ళకి జూలై 7th ఉంటుంది. బెంగళూరు కాని వాళ్ళు దగ్గర ఇస్కాన్ టెంపుల్ లో మీరు కనుక్కుని దయచేసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంత చక్కగా వింటున్నాం మన జగన్నాథ్ గురించి, చక్కగా ఆయన సేవ చేసుకునే అవకాశం ఉన్నా, గుండీచా మర్జన చేసే అవకాశం ఉన్నా, రథయాత్ర అవకాశం ఉన్నా, ఏ యొక్క ఫెస్టివల్లో ఏ చిన్న సేవ వచ్చినా సరే తప్పనిసరిగా మీరు అందులో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థనలు. ఓమ జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన సులక్కయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుమ్లం గాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్యైశ్వరం. కథాంచన స్మృతేస్మిన్ దుష్కరం సుకరం భవేద్ విస్మృతం విపరీతం చ శ్రీచైతన్యం నమామితం. వంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి జయ్. ఓం తత్సత్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. జగన్నాథ స్వామి భగవానికి జయ్. రథయాత్ర మహామహోత్సవ్ కీ జయ్. హరే కృష్ణ. సో మన ఇస్కాన్ శేషాద్రిపురం చక్కగా అద్భుతమైన డిటిస్ దర్శనం చేసుకుందామండి. బలభద్ర సుభద్ర జగన్నాథ సుదర్శన భగవానికి జయ్. రాధా బెంగళీశ్వర్ కీ జయ్. లక్ష్మీ నరసింహ భగవానికి జయ్. వామన దేవ్ కీ జయ్. నితాయ జై గౌర ప్రేమానందే హరి 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 బోల్ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పాప మీకు హరే కృష్ణ చెప్తదంట, చూడండి వినండి చెప్పు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ నాన్న. రైట్. సో ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? రాజాపూర్ జగన్నాథ స్వామి గురించి చక్కగా మనం తెలుసుకోబోతున్నాం. సో ఈయన రాజాపూర్ జగన్నాథ్ అనమాట. రాజాపూర్ జగన్నాథ స్వామి భగవానికి జాయ్. బలభద్ర సుభద్రమయ్యకి జాయ్. సుదర్శన భగవానికి జాయ్. నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్. సో ఎంతమంది వెళ్ళారు రాజాపూర్ జగన్నాథ స్వామిని? ఆల్రెడీ ఎంతమంది దర్శించుకున్నారు ఇక్కడ? హ్యాండ్ రైస్ చేయ, నాకు తెలుస్తుంది ఎంతమంది వెళ్ళారు. ఎవరన్నా వెళ్ళారా మాయాపూర్ వెళ్ళినప్పుడు రాజాపూర్ జగన్నాథ స్వామి దర్శించుకున్నారా? సీమంత ద్వీపం మాతాజీ వెళ్ళారు. పూరి ఓకే, ఇంకెవరెవరు వెళ్ళారు? మా కుటుంబం తరపున వెళ్ళాం మాతాజీ. ఓకే, వెరీ నైస్. మాయపూర్ లో వెళ్ళాను మాతాజీ, అప్పుడే మాకు తెలుస్తుంది. హా మాతాజీ కాక అప్పుడు అది అని తెలియదు ఇప్పుడు మీరు.
చెప్తుంటే ఓకే ఓకే, కానీ వెళ్ళారు కదా, దర్శించుకున్నారు కదా ఒకసారి. ఓకే, ఎవరైతే అల్లన్ వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు స్వామి యొక్క మహత్యం తెలిసింది అనుకోండి, అసలు అక్కడి నుంచి మీరు రానే రానంటారు. అంత అద్భుతమైన మహత్యం అనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది, చక్కగా శ్రవణం చేయండి. సో నేను మళ్ళీ లాస్ట్ లో అడుగుతాను మిమ్మల్ని, సో చక్కగా శ్రవణం చేయండి, రైట్? సో రాజాపూర్ జగన్నాథ స్వామికి పూరి జగన్నాథ స్వామికి ఎటువంటి తేడా లేనే లేదు. సో మరి రాజాపూర్ జగన్నాథ స్వామి ఎక్కడ ఉన్నారు అంటే, మనకి నవద్వీప్లో మనకి 9 ద్వీపములు ఉన్నాయి కదండి. సో నవద్వీప్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉంది, మనందరికీ తెలుసు. సో ఈ నవద్వీప్ ధామంలో ఏమున్నాయి, 9 ద్వీపాలు ఉన్నాయి, రైట్? సో అంతర్ద్వీప, సీమంత ద్వీప, మధ్య ద్వీప, మోద్రుమ ద్వీప, గోద్రుమ ద్వీప, జహ్ను ద్వీప కదని, రుద్ర ద్వీప, కోలా ద్వీప, రితు ద్వీప, మొత్తం 9 ద్వీపాలు ఉంటాయి మొత్తం నవద్వీప్ ధామ్లో కదండి. సో మనకి చక్కగా ఆచార్యులు చెప్తారు, శ్రీ నరహరిదాస్ గారు చెప్తారు ఏమని, నవద్వీప వృందావన దుయ్యేకహయ గౌరశ్యామ రూపే ప్రభు సదా విలాసయే. ఏంటంట, నవద్వీప్ ధామ్కి వృందావన రెండు ఒకటే, సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే రెండు చోట్ల కూడా శాశ్వతంగా స్వామి రెండు ధామాల్లోనే ఉంటాడు. మరి నవద్వీప్ ధాముల స్వామి ఎలా ఉంటాడు, గౌరంగ మహాప్రభు కింద శాశ్వతంగా ఉంటాడు అక్కడ ఆయన. అలాగే ఈ యొక్క వృందావనలు ఎలా ఉంటాడు, శ్యామ వర్ణంలో ఉన్న త్రివంగ రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఎప్పుడు కూడా వృందావనం దాటి బయటకు రాడు కదండి. సో ఈ విధంగా స్వామి ఇక్కడ గౌరంగ మహాప్రభు కింద, అక్కడ కృష్ణ భగవాన్ కింద, ఈ రెండు ధామాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. సో ఈ అన్ని ద్వీపాల్లో ఇప్పుడు ఏమిటి మనకి, సీమంత ద్వీప, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సీమంత ద్వీపలో మన యొక్క రాజాపూర్ జగన్నాథ స్వామి ఉంటారు, రైట్? సో అసలు సీమంత ద్వీపం ఎందుకు వచ్చింది, రైట్? ఇది మీరు చూస్తే ఇది సీమంత ద్వీపం, మీరు వెళ్ళి ఉంటారు కదండి. సో లోపల ఎలా ఉంటుంది, ఇది రాజాపూర్ జగన్నాథ్ మందిరం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ సైడు సీమంతిని దేవి ఉంటారు, ఓకే, సీమంతిని దేవి మరియు చైతన్య మహాప్రభు ఉంటారు, రైట్? అసలు అసలు సీమంత ద్వీపం ఎంత ప్రాముఖ్యమో తెలిస్తే ఎందుకు రాజాపూర్ జగన్నాథ స్వామి నేను ఇక్కడే ఉంటానన్నాడో మనకు అర్థమవుతుంది, రైట్? సో ఏమవుతుంది, సీమంతిని దేవి అంటే ఎవరు, మాయాదేవి, పార్వతీదేవి, రైట్? సో మరి ఏం జరిగిందంటే, ఒకసారి మనకి నవద్వీప ధామ మహత్యంలో శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు చక్కగా దీని గురించి వివరిస్తారు. ఒకసారి ఏమైందంట, సత్యయుగంలో పరమశివుడు ఏం చేస్తున్నారంట, చాలా ఒక నామాన్ని గట్టి గట్టిగా ఉచ్చరిస్తూ చక్కగా డాన్స్ నృత్యం చేస్తూ ఉన్నాడంట, చాలా ఆనందంగా చేస్తున్నాడంట ఆయన. సో ఇది చూస్తుంది ఎవరు, పార్వతీదేవి చూస్తున్నారు. సో పార్వతీ చూసి అడిగారంట, సో చూస్తున్నారు ఎందుకంటే ఒక మహాదేవుడు పరమశివుడు ఈ యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటే ఈవిడ కూడా ఎంతో ఆనందం కలుగుతుంది, ఎంతో నృత్యం చేస్తాను ఆనందాన్ని పొందుతాడనమాట. సో అడుగుతారు, అసలు మీరు ఏ నామం తీసుకుంటున్నారు, ఇది కూడా కృష్ణనామం లాంటిదేనా, ఏదైనా కృష్ణనామం తీసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది, అంత ఆనందం కలుగుతుంది, ఈ గౌరంగ నామం ఏంటి, మీరు ఎందుకు ఇంత ఎక్స్టసీ ఎలా పొందగలుగుతున్నారు, నాకు కొంచెం చెప్పండి. అప్పుడు పరమశివుడు ఈ యొక్క ప్రశ్నలు చాలా సంతోషించి చెప్తారన్నమాట, ఇది చాలా టాప్ సీక్రెట్ దేవి, కానీ నీకు చెప్తున్నా, నువ్వు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నావు, ఎంతో ఉత్సాహంగా అడుగుతున్నావు కూడా చెప్తున్నా, చాలా చాలా టాప్ సీక్రెట్, ఎందుకని అది ఇంకా ఇప్పటికి రివీల్ అవ్వలేదు అందరికీ. సో ఏమని చెప్తారు, కలియుగంలో చెన్నావతారం సీక్రెట్ అవతారం కింద స్వయంగా కృష్ణ భగవానుడు ఎలా వస్తున్నాడు, ఈ యొక్క గౌరవర్ణం తీసుకుని శ్రీమతి రాధారాణి మూడుతో ఆయన వచ్చి ఏం చేస్తాడు, యుగధర్మాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆయన నామ సంకీర్తన అందరికి ఇస్తాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏం చేస్తాడంటే, ఆయన నామ సంకీర్తన చేయిస్తూ తన అనుయాయులతో వచ్చినప్పుడు కృష్ణ ప్రేమ చాలా విరివిగా ఇస్తాడు. ఇంకో విషయం చెప్పనా పార్వతి, ఎవరైతే ఆ యొక్క నామ సంకీర్తన ప్రవాహంలో తేలి ఆడకుండా భౌతిక విషయాల విలాస యోగ్యాలకు వెళ్ళిన వాడు, వాడికంటే దురదృష్టవంతుడు ఉండడు. సో నేనైతే డిసైడ్ అయిపోయాను, నేను వెళ్ళి ఆ యొక్క ధామ్లో వెళ్ళి చక్కగా నేను నామ సంకీర్తన చేయాలని. సో ఎప్పుడైతే ఎన్ని వివరాలు ఉంటుందో పార్వతీదేవి వెంటనే ఆవిడ కూడా అనుకుంటుంది, నేనెందుకు మిస్ అవ్వాలి, నేను కూడా ఆ ధామానికి వెళ్ళి నేను కూడా గౌరంగ మహాప్రభు యొక్క దర్శనం చేసుకోవాలి, ఆయన నామాన్ని నేను ఉచ్చరించాలి. సో అప్పుడు ఈవిడి ఇప్పుడు ఏదైతే సీమంతిని ద్వీపాన్ని ఉందో అక్కడ ఈ సీమంత ద్వీప దగ్గరికి వచ్చి ఆవిడ గౌరంగ మహాప్రభు యొక్క నామాన్ని చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో జపం చేస్తారు. అంతేకాకుండా గౌరంగ మహాప్రభు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా
పరమశివుడి దగ్గర విన్నారు కదా, ఆవిడ చక్కగా ధ్యానం చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానం చేసి ఆయన మీద మెడిటేట్ చేస్తూ ఆయన నామాన్ని చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆవిడ ఎప్పుడైతే చేస్తుందో, గౌరంగ మహాప్రభు చాలా కొన్ని రోజుల్లోనే, వెరీ ఫ్యూ డేస్ లోనే ఆవిడకి దర్శనం ఇస్తారనమాట అక్కడ. సో ఎక్కడైతే దర్శనం ఇచ్చారో అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు మనకి అక్కడ గౌరంగ మహాప్రభు నుంచి ఉంటారు, సీమంతిని దేవి ఇలా కూర్చుని ఉంటారు, రైట్? సో అప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట. సో ముందు ఈయన అంటారు, ఏంటి ఏం కోరు ఏ పార్వతి, ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు నన్ను ఇంతలాగా పిలుస్తున్నావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆవిడ చెప్తుంది, మరీ బాగుందండి, అందరూ చెప్తున్నారు మీరు వస్తారంటే కదా పరమశివుడి దగ్గర తెలుసుకున్నాను, కానీ నేనేమో మీ యొక్క మాయాశక్తిని కదండి. సో ఏమంటారు, ఎక్కడైతే సూర్యుడు ఉంటాడు అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు అక్కడ మాయ ఉండదు అని చెప్తున్నారు పరమశివుడు. మరి నీ యొక్క నీ బహిరంగ శక్తిని అయ్యా, నీ షాడోని మరి అందరికి కరుణిస్తున్నా, మరి నీ ప్రేమ నాకు ఇవ్వవా అని చెప్పి ఆవిడ అడుగుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, అసలు నువ్వు నీకు నాకు ఇదేంటది, ఆ అచింత్య భేదాభేద తత్వ, నువ్వు నా శక్తివి, నాకు అతీతమైన దానివేం కాదు, నువ్వు నాకెంతో ప్రియమైన దానివి, అంతేకాకుండా నీకు అసలు నా కరుణ లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఏదైతే నా అంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణి ద్వారా ఎక్స్పాన్షన్స్ యోగమాయ వస్తుంది, మళ్ళీ ఆ యోగమాయ యొక్క ఎక్స్పాన్షన్ నువ్వు భౌతిక మాయ కింద రావటం జరుగుతుందమ్మా, సో నీ యొక్క ప్రమేయం లేకుండా ఏ యొక్క లీలని అంత అద్భుతంగా ఎలా జరుగుతుంది చెప్పు. నువ్వు యోగమాయ కింద ఉన్నప్పుడు, అంతరంగిక శక్తి కింద ఉన్నప్పుడు ఏం చేస్తావు, అన్న యొక్క అన్ని లీలల్లో నువ్వు సహకరిస్తావు, సో అని చాలా అద్భుతంగా చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. నువ్వు అసలు బాధపడాల్సింది ఏమీ లేదు, నా కరుణ ఎప్పుడు నీకు సంపూర్ణంగా ఉంటుంది. సో ఇలా చెప్పిన తర్వాత ఆయన చెప్తారనమాట, నువ్వు వృందావన ధామంలో పౌర్ణమసి కింద ఉంటావు. సో మన వృందావనాలు అన్నింటిలో కూడా పౌర్ణమసి మాత ఉంటారు, ఆవిడెవరు, యోగమాయ కదండి. సో ఆవిడ అన్ని ప్లాన్ చేస్తుంది, ఎక్కడ రాధాకృష్ణులు మిళితం అవ్వాలి, ఎక్కడ ఈ యొక్క రాస డాన్స్ అవ్వాలి, ఎక్కడ ఉయ్యాల ఉయ్యాల ఫెస్టివల్ అవ్వాలి, ఎక్కడ బోట్ ఫెస్టివల్ అవ్వాలి, ఎక్కడ ఏ కుంజులో వీళ్ళిద్దరూ కలవాలి, వాతావరణం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పౌర్ణమసి దేవి సెట్ చేస్తుంది వృందావనంలో కదండి. సో పౌర్ణమసి మరి ఎవరు, వృందాదేవి, వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి అక్కడ లీలలన్నీ చేస్తారనమాట. సో ఎలాగైతే వృందావనంలో పౌర్ణమసి కింద నువ్వు అన్ని లీలల్లో నాకు ఆ నాకు నా యొక్క సహకారంతో అన్ని లీలలు ఎంతో అద్భుతంగా నువ్వు రచన చేస్తు, ఎందుకంటే వీళ్ళు రచిస్తారు ఈ లీల ఇంత బాగుండాలి అని చెప్పి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారనమాట. అలాగే ఈ యొక్క నవద్వీప ధామంలో నువ్వు ఏమంటారంటే పౌధామాయ కదండి, ప్రౌధామాయ కింద ఉండాలి అని చెప్తారనమాట. అప్పుడు ఆవిడ చక్కగా సంతోషిస్తుంది, సరే అయితే నాకు కూడా ఈ ధాములు షెల్టర్ వచ్చిందని చెప్తుంది అనుకుంటుంది ఆవిడ. అప్పుడు ఏం చేస్తుంది అంటే చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాల మీద పడుతుంది ఆవిడ. పడినప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఆయన యొక్క పాద పద్మాల యొక్క ధూళిని ఇక్కడ సీమంత ఈ యొక్క ప్లేస్ లో పెట్టుకుంటుంది అనమాట, మన ఫోర్ హెడ్ పైన ఈ రెండు మనకు ఉంటుంది కదా సెంటర్ పార్ట్ లో వెంట్రుకల మధ్యలో, సో అక్కడ పెట్టుకుంటే దాన్ని ఏమంటారు సీమంత, దాని ఆ ప్లేస్ ని సింతి లేదా సీమంత అంటారు. ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే కుంకుమ పెట్టుకుంటారు కదా దాన్ని సింతి అంటారు లేకపోతే సీమంత అంటారు. సో ఎప్పుడైతే ఆవిడ ఆ యొక్క భగవంతుడి యొక్క పాద పద్మ ధూళిని ఇక్కడ ధరించి చెప్తుంది, నువ్వే నా శాశ్వతమైన భర్తవి, నువ్వే నా నిజమైన యజమానివి అని ఎప్పుడైతే ఆవిడ చెప్తుంది అనమాట. సో అందుకనే ఎప్పుడైతే ఆవిడ ఇక్కడ ధరించింది కాబట్టి అప్పటి నుంచి ఏమవుతుంది ఆ ధామ్ ఆ యొక్క ద్వీపు సీమంత ద్వీప అని అవటం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుంది, సీమంతిని దేవి కింద ఈ సీమంత ద్వీపంలో ఉంటుంది, మళ్ళీ ఆవిడ ప్రౌధామాయ కింద ఎక్స్పాండ్ అయ్యి ప్రౌధామాయ కింద మాయాపూర్లో ఆవిడ అక్కడ ఏం చేస్తుంది క్షేత్రం అంతా కూడా చక్కగా రక్షిస్తూ ఉంటుంది అనమాట, రైట్? ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది, మీరు వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది, చెట్టు కింద ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. స్టార్టింగ్ వీళ్ళు రిలైజ్ అవ్వలేదు అనమాట, శివలింగం అనుకోలేదు, సో తర్వాత అర్థమైంది అనమాట. సో దాని నుంచి వేడి వస్తుంది, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా గౌరంగ గౌరంగ అని ఆయన కూడా తపస్సు చేస్తున్నాడు అక్కడ. సో తర్వాత ఇప్పటికీ ఆ శివలింగం చక్కగా ఆరాధన చేస్తారు, మనం వెళ్ళినప్పుడు చూసాం అక్కడ చిన్నది ఇంకోటి పెట్టారనమాట, శివలింగం పక్కన ఇంకోటి పెట్టారు. అడిగా ఏంటంటే గణేష కూడా వచ్చేసారంట ధాబాకి, సో అని చెప్పారు. సో అక్కడ ఆ విధంగా అక్కడ అక్కడ ఆరాధన జరుగుతుంది. ఇదంతా సీమంత ద్వీప. సో ఈ యొక్క సీమంత ద్వీప్లో ఇప్పుడు మన పూరి జగన్నాథ్ రావడం అనేది జరుగుతుంది. సో నిత్యానంద మహాప్రభు చెప్తారు, పూరి జగన్నాథ్ ధామ్ కి అలాగే ఈ యొక్క సీమంత ద్వీప్ కి ఎటువంటి తేడా లేదు, రైట్? సో పూరి జగన్నాథ్ ధామ్ అంతే, ఇక్కడ సీమంత ద్వీప్ అంతే, అందుకని అక్కడ పూరి జగన్నాథ్ కి ఇక్కడ రాజాపూరి జగన్నాథ్ కి ఎటువంటి తేడా లేనే లేదు. సో ఏమవుతుందంటే ఈ ఇక్కడికి ఎలా వస్తారు, పూరి జగన్నాథ స్వామి యాక్చువల్గా ఇక్కడికి వస్తారు ఫస్ట్ టైం. సో ఎలా వస్తాడు ఆయన, అది చాలా అద్భుతమైన
లీలా. యాక్చువల్గా పూరి ఎప్పుడు కూడా చాలా చాలా అటాక్స్ అవుతూ ఉంటాయి పూరి మీద. ఎంతో మంది రాజులు కంటిన్యూస్ గా 5th సెంచరీ నుంచి కంటిన్యూస్ గా ఎంతో మంది యవ్వన రాజులు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా యవ్వనస్ అందరు కూడా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పూరిలో చాలా బాగా సనాతన ధర్మాన్ని పాటిస్తారు కదా, అదంతా కూడా తీసేయాలని వాళ్ళ ఆలోచన అనమాట. ఎన్నో ఎంతో మంది వార్ వస్తారు, బాగా నాశనం చేసేస్తారు. అలా వచ్చిన వాళ్ళల్లో ఎవరంటే రక్తబాహు అని ఒక 7వ శతాబ్దంలో ఒకసారి ఏం జరుగుతుందంటే, అప్పుడు పూరి టెంపుల్ ఇలా ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ రక్తబాహు అనే ఒక ఏమంటారు బాగా పైశాచికత్వం ఉన్న ఒక రాజు అనమాట, ఏం చేస్తాడు అన్ని అటాక్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ సముద్రం ఉంటుంది కదా, నౌకలో వచ్చేస్తాడు సడన్ గా అటాక్ చేయడానికి. నౌక మీద అంతా వచ్చేసి అటాక్ చేస్తాడు. అటాక్ చేసి ఏం చేస్తూ ఉంటాడు, అన్ని టెంపుల్స్ ని నాశనం చేసేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఇంకా పూరిలో మిగతా టెంపుల్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తూ చేస్తూ వస్తూ ఉంటే పూరి దగ్గర కూడా వచ్చేస్తా అని తెలుస్తుంది అనమాట. తన యొక్క మెయిన్ ఏంటంటే తన చేతులు ఎప్పుడు కూడా ఈ రక్తబాహు ఎప్పుడు రక్తంతో తడిసి ఉంటాయి, ఎందుకని ఎవరొకళ్ళని చంపుతూ ఉంటాడు. అందులో మెయిన్ భక్తుల్ని కదండి, బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు, టెంపుల్స్ అన్ని విధ్వంసం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా రక్తం చేతులకే ఉంటుంది అన్నమాట, అంత విధ్వంసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో అందుకనే రక్తబాహు. సో ఏమవుతుంది, ఈయన ఈ విధంగా చేస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క పాండాస్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ స్వామి అంటే చాలా ఇష్టం కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళందరూ జగన్నాథ స్వామిని ప్రార్థిస్తారు, స్వామి నేను నువ్వే కాపాడుకోవాలి, ఇతను చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, మేమేం చేయలేం, నువ్వే రక్షించుకోవాలి అని చెప్తారు అన్నమాట. అప్పుడు జగన్నాథ స్వామి వాళ్ళ కల్లో చెప్తారు, నన్ను గాని నా టెంపుల్ గాని ఎవరు డిస్ట్రాయ్ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, మీరేం కంగారు పడకండి. కానీ వీళ్ళందరికి భయం వేస్తుంది పాండస్ కి, అయ్యో మేము ముందే చెప్తున్నాం మేం కాపాడుకోలేము, నీకు గనక ఏదన్నా అయితే నువ్వు రక్షించుకోకుండా నీకు గనక ఏదన్నా అయితే మేము మాత్రం ప్రాణత్యాగం చేసేస్తామని చెప్పేస్తారు. అప్పుడు జగన్నాథ్ అంటారు, లేదయ్యా మీ అందరు నన్ను బాగానే చూసుకుంటారు అన్నారు, మీ మాటలు నాకేం కోపం లేదు, కోపం కారణం ఏదన్నా ఎలా చేస్తున్నా అనుకుంటున్నారా లేదు, కానీ నా భక్తులు నా పట్ల ఇంకా ఎక్కువ ఆసక్తి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవటం కోసం ఇటువంటివన్నీ కొన్ని ఒకసారి ఎలా చేస్తాను, సరే అయితే మీ అందరూ ఇంతలాగా నా మీద ఇంత ఆసక్తి పెట్టుకున్నారు కాబట్టి సరే అయితే ఏం చేస్తారంటే నన్ను మీరు అందరు కలిపి ఎక్కడ తీసుకెళ్తారు, వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళమని చెప్తారు కదండి, వెస్ట్ బెంగాల్ కి. సో ఇక్కడ వాళ్ళందరూ శబరివాసులు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే చూడండి, ఇలాగా ఏం వెహికల్స్ ఏమి ఉండవు కదా, అది కూడా ఏమని చెప్తారు, మెయిన్ రోడ్ లో రావద్దు, మెయిన్ రోడ్ లో తీసుకెళ్లదు, ఈ యొక్క అడవి ప్రాంతం ఫారెస్ట్ ఏరియా నుంచి తీసుకెళ్ళండి, ఎందుకంటే మెయిన్ రోడ్ లో ఆల్రెడీ అటాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఈ రక్తబాహు. సో అందుకనే ఏం చెప్తారు, ఈ యొక్క సైడ్ రోడ్ లో తీసుకుని వెళ్ళమంటారు. సో ఈ విధంగా కాట్లో అలాగా మోసుకుని వెళ్తారు బలభద్ర సుభద్రమై జగన్నాథ సుదర్శనం తీసుకుని వెళ్తారనమాట. సో ఈ విధంగా పగలు రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్ గా ఏం చేస్తూ ఉంటారు, ఆ విధంగా ఆయన తీసుకెళ్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటారు అక్కడ ఏం చేస్తారు, అక్కడ దొరికిన ఫలాలు ఏదైతే మూలికలు ఏదైతే ఉన్నాయో అవే ఆయనకు ఆఫర్ చేసేవారు అనమాట. సో ఈ విధంగా 11 రోజులు అంతా జరిగిపోయిన తర్వాత ఈ శబరస్ అంటే మనం అందరు చెప్పుకున్నాం కదా, స్నాన వేదికి రత్నవేది నుంచి స్నాన వేది తీసుకొచ్చే వాళ్ళైనా కదండి, రథయాత్ర అప్పుడు మళ్ళీ ఆ యొక్క రత్నవేది నుంచి రథం వరకు తీసుకొచ్చే వాళ్ళైనా, వీళ్ళకి మళ్ళీ అనవసర పీరియడ్ లో ఆయన సేవ చేసేదైనా కదండి, నవ కరేబర సమయంలో ఆయనకి మళ్ళీ కొత్త దారుని తెచ్చేదైనా, మళ్ళీ దాన్ని చెక్కేదైనా, మళ్ళీ రీపెయింట్ చేసేదైనా, రీస్టోర్ చేసేదైనా, ఇటువంటి దగ్గరగా అనవసర పీరియడ్ లో ఆయనకి ఎప్పుడైతే అస్వస్థత వచ్చినప్పుడు చూసుకునేదని, వీళ్ళందరూ శబరాసే దైత్యాసే, వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి ఎంతో ఇష్టం. ఎందుకంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఆయన ఎప్పుడైతే ఓల్డ్ డ్యూటీస్ ని బయట పెట్టేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు, అన్ని ఆచరిస్తారు పవిత్రీకరణ కూడా. సో ఈ విధంగా వీళ్ళంటే చాలా ఇష్టం స్వామికి, స్వామి స్వామి అంటే కూడా వీళ్ళందరికీ చాలా ఇష్టం, ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. సో ఈ విధంగా వాళ్ళు రక్తబాహు నుంచి జగన్నాథ స్వామిని కాపాడుకోవడానికి అలా వెళ్తారు. 11 రోజులు అలాగే ఆగి ఆగి వెళ్తూ ఉంటారు. సో పగలనక రాత్రి అనక వెళ్ళిపోతూ ఉంటారు, లోపల లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సో 12వ రోజు రాత్రి అయిపోయిన తర్వాత, ఆ రోజు రాత్రి ఇంక తెల్లారి వెళ్ళి ఇంకో చోటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆ రాత్రి ఆయన చెప్తా అనమాట, ఎవరైతే శబరా లీడర్ ఉంటారు కదా వీళ్ళందరికీ, ఆ లీడర్ కల్లోకి వచ్చి చెప్తారు, నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అయ్యా, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండిపోదాం మనం, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. సో అప్పుడు అక్కడే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న కుటీరం చిన్న టెంపుల్ లాంటిది కట్టి ఇక అక్కడ ఆయనకు వర్షిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రక్తబాహు, తర్వాత కంటిన్యూస్ గా చాలా మంది రాజులు అటాక్ చేస్తూ ఉంటారు, అసలు వెళ్ళడానికి ఉండదు అక్కడికి. సో మళ్ళీ అక్కడ తీసుకెళ్తే ఏం చేసేస్తారు అని చెప్పి వాళ్ళు ఇక్కడే ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఎవరైతే వచ్చారో అంతే, వాళ్ళే ఇక్కడ ఉండిపోతారు అనమాట, వీళ్ళు ఎక్కడికి వచ్చారని ఎవరికీ తెలియదు. సో తెచ్చుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఆయన జాగ్రత్తగా ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడ బతుకుతారు. సో ఈ విధంగా 146 సంవత్సరాలు ఇక్కడే ఉంటాడు స్వామి, ఒక ప్రదేశంలో ఉంటాడు. దాని ప్రదేశం ఏమంటారంటే శబరాడంగా,
డంగ అంటే ప్రదేశం, ఒక ప్లేస్, శబరాలందరూ ఉన్న ప్లేస్ కదా శబరా డంగా. సో ఈ శబరా డంగాలో వీళ్ళందరూ ఉంటారు. సో కొన్ని జనరేషన్స్ ఈ విధంగా 146 సంవత్సరాలు కదండి, కొన్ని జనరేషన్స్ వాళ్ళందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన సేవలు చేసుకుంటారు. సో ఈ విధంగా ఎవరైతే సేవలు చేసుకున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు అదే ప్రపంచానికి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకి ఈ యొక్క డ్యూటీ కూడా అన్మానిఫెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత టెంపుల్ కూడా త్వరగా నశిస్తుంది. ఆ తర్వాత తెలీదు ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ అని గుప్తం అయిపోతాయి. మనం చెప్పుకున్నాం కదా క్వాలిఫైడ్ పర్సన్ ఉంటే మళ్ళీ బయటకు వస్తాయి, లేకపోతే గుప్తం అయిపోతాయి. ఆయన మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అవుతాడు. సో ఈ విధంగా కొన్ని సెంచురీస్ అలా గడిచిపోతుంది. ఇదే సమయంలో ఏం జరుగుతుంది, ఇక్కడ బయట ఈ రక్తబాహు వెళ్ళిపోయిన తర్వాత కాలపహాడ అని, అంటే బ్లాక్ మౌంటైన్ అనమాట, కాలపహాడ అంటే బ్లాక్ మౌంటైన్, ఆ వీళ్ళందరూ కూడా అటాక్స్ చేస్తారు. రకరకాల వాళ్ళందరూ వచ్చి అటాక్ చేస్తారు పూరి మీద. ఇలా కంటిన్యూస్ అటాక్స్ అయిపోయిన తర్వాత కొంచెం 8th సెంచురీ ఆ సమయానికి వచ్చేపాటికి యాతికేశరి అని ఒక ఆయన ఉంటారు అనమాట. యాతికేశరి అని ఆయన రాజు, ఆయన కూడా యాక్చువల్ గా వస్తాడు పూరిని గెలుచుకుంటాడు, బట్ ఆయన చాలా మంచివాడు కొంచెం మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. అప్పుడు యాతికేశరి ఏం చేస్తారంటే, సో జగన్నాథ టెంపుల్ మళ్ళీ రీస్టోర్ చేయాలని ఆయన డిసైడ్ అవుతారు, ఎందుకంటే ఈయన కొంచెం మంచి రాజు. అప్పుడు అప్పట్లో మన ఈ టైంలో ఎవరు ఉన్నారు, శంకరాచార్యుల వారు ఉన్నారు. అప్పుడే బుద్ధిజం అంతా కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది. సో బుద్ధిజాన్ని తరం కొట్టడానికి శంకరాచార్యులు వారు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ డీటీస్ ని ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే ఆ డీటీస్ అక్కడ ఎండిపోయాయి, ఎన్నో మళ్ళీ సెంచురీస్ అయిపోయాయి కదా, శతాబ్దమే దాటిపోయింది. సో మరి అలాగా మళ్ళీ కొత్త డీటీస్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఆది శంకరాచార్యులు వారు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆయన యొక్క పద్ధతి అంతా కూడా చేస్తారు అనమాట. ఇప్పటికి కూడా ఆది శంకరాచార్యులు వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఇప్పుడు అక్కడ అన్ని విధానాలు జరుగుతాయి. మీరు అందరూ చూస్తే పాండాస్ అన్ని కూడా ఆయన ఏదైతే చెప్పారో అప్పుడు ఆ విధంగానే అంతా కూడా జరుగుతుంది అనమాట. ఆ యొక్క తాంత్రిక ప్రిన్సిపల్స్ ద్వారా ఏదైతే పరమశివుడు ఆరాధన పద్ధతి ప్రకారం ఆ విధంగా అక్కడ అంతా జరుగుతుంది, ఆ విధంగా అక్కడ సెటిల్ అవుతుంది, ఆ విధంగా మళ్ళీ ఆయన ఆరాధన అనేది పూరిలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సరే అయితే ఇక్కడ రాజాపూర్ జగన్ రాజాపూర్లో ఆయన వచ్చి ఉందాం అనుకున్నారు, మరి ఆయన భక్తులందరూ వెళ్ళిపోయారు. సో ఆయన కూడా డీటే అంతర్ధానం అయిపోయారు. ఇలా జరిగిపోయింది. మళ్ళీ రాజాపూర్లో మళ్ళీ ఆయన ఎప్పుడు మళ్ళీ రీఅపియర్ అవుతారంటే, ఒక 16th సెంచురీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారో, చైతన్య మహాప్రభు మనందరం నేను చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క 16వ శతాబ్దం చైతన్య మహాప్రభు టైంలో ఏమవుతుంది, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో, ఆయన పూరి వెళ్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి పూరి వెళ్తారు. సో ఏం జరుగుతుంది, డివోటీస్ అందరూ కూడా పూరి వస్తారు ఎప్పుడు, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన ఏమంటారు, మీరు బెంగాల్లో ఉండి మిగతా ప్రదేశాలుండి ప్రచారం చేయండి, సో నా దగ్గరికి ఎప్పుడు రావాలి, రథయాత్ర సమయంలో రావాలి. సో రథయాత్ర ముందు వచ్చేస్తారు, రథయాత్రలో ముందు గుండీచా ముందు జరిగే ఫెస్టివల్స్ అన్ని చూస్తారు, తర్వాత రథయాత్ర అయిపోయి కొన్ని ఒక ఒక నెల ఎంత ఉండి మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విధంగా వెస్ట్ బెంగాల్ డివోటీస్ అందరూ వస్తారు. సో ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ పార్టిసిపేట్ చేయడానికి చైతన్య మహాప్రభు యొక్క డివోటీ అనమాట, ఆయన కూడా జగన్నాథ్ యొక్క డివోటీ. సో ఈ డివోటీ ఎవరంటే, ఆయన పేరు జగదీశ గంగూలీ. సో ఈ జగదీశ గంగూలీ ఏం చేస్తూ ఉండేవారు, ప్రతి సంవత్సరం వచ్చేవాడు అనమాట ఈ యొక్క డివోటీస్ అందరితో, వెస్ట్ బెంగాల్ డివోటీస్ అందరితో వచ్చి జగన్నాథ స్వామి దర్శించుకుంటాడు, తర్వాత చైతన్య మహాప్రభు యొక్క సేవ చేసుకుంటాడు, మళ్ళీ రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తాడు, మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి ఆల్మోస్ట్ 4 మంత్స్ ఉంటాడు ఈయన. జగదీష్ గంగూలీ యొక్క ఇయర్లీ ఏమంటారు, ఇయర్లీ షెడ్యూల్ చూస్తే 4 నెలలు పూరిలో ఉంటాడు, 8 నెలలు ఏమో ఆయన వెస్ట్ బెంగాల్ లో ఉంటాడు, అలా ఉంటది ఆయన షెడ్యూల్. అంత అటాచ్డ్ చైతన్య మహాప్రభుకి, జగన్నాథ స్వామికి. సో ఈ విధంగా జగదీష్ గంగూలీ ఉంటాడు. కానీ ఏమవుతుందంటే, తనకి సడన్ గా ఒక డిసీజ్ అనేది వస్తుంది. అది ఎటువంటి డిసీజ్ అంటే, కళ్ళు కనిపించవు, అసలు ఫుల్ కంప్లీట్లీ బ్లైండ్ అయిపోతాడు అనమాట. సో మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి రావాలి ఆయన, జగన్నాథ్ యాత్రకి రావాలి. రావాలి అంటే అందరూ అంటారు, ఇంత పెద్ద లాంగ్ డిస్టెన్స్ కదా, అప్పుడు అందరు నడుచుకుని రావాలి, ఇంత లాంగ్ డిస్టెన్స్ లో ఫుల్ బ్లైండ్ అయిన నిన్ను తీసుకుని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఎవరి మటుకాళ్ళు అవాయిడ్ చేసేస్తారు. సో ఎవరి మటుకాళ్ళు అవాయిడ్ చేసేస్తుంటే పాపం ఆయనకు బాధగా ఉంటుంది. కానీ ఎవరు తీసుకెళ్తారు, పాపం ఫుల్ గుడ్ అయ్యాడు, ఎవరు వదిలేశారు, చాలా బాధపడతారు. కానీ తనకైతే కోరిక ఉంది, జగన్నాథ స్వామిని ఎలాగైనా నేను దర్శించుకోవాలి. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విరహం పెరిగిపోతుంది, ఆయన మీద సెపరేషన్ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఒకసారి ఇంకా ఒక రోజు రాత్రి రాత్రి పూట పడుకునే ముందు జగన్నాథ స్వామి ప్రార్థిస్తాడు, జగన్నాథ స్వామి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు రేపటి కల్లా నీ దర్శనం కాకపోతే
నేను ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకంటే నీ యొక్క విరహం నేను భరించలేకపోతున్నాను, క్షమించండి స్వామి. సో అప్పుడు కల్లో జగన్నాథ్ స్వామి వస్తారంట. ఇది నువ్వు ఉన్న ప్లేస్ ఏమిటి? ఆ నా యొక్క ఎటర్నల్ అబోడ్, నా శాశ్వత ధామం అది. సో పూరి అంతా ఇది అంతే. సో నా శాశ్వత ధామంలో ఉన్నావు, సో ఆత్మహత్య అలాంటి అంటావేంటి? సో నేను నీకు ఎప్పేరు అవుతానయా? సో అలా మాట్లాడవద్దు, నువ్వు నాకు చాలా ప్రియమైన భక్తుడివి. సరే అయితే అప్పటికి ఫుల్ గుడ్ అయిపోయాడు కదా అయినా. సో చెప్తా అనమాట, సరే అయితే నీ బాధ నాకు అర్థమైంది. సో ఇక్కడే నేను ఎప్పేరు అవుతాను నీకోసం, నువ్వేం బాధపడద్దు. సో ఏదైతే పూరి జగన్నాథ్ స్వామి దర్శనం అవుతుందో నీకు ఇక్కడే జరుగుతుంది. సరే అయితే అలాగే అంటాడు ఆయన. చెప్తా అనమాట, ఆయన కల్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, కల్లోనే మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఏమని ఇన్స్ట్రక్షన్స్ అంటే, సో రేపు పొద్దున్న నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ గంగలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఒక వుడ్ అనేది దారు బ్రహ్మ కొట్టుకుని వస్తుంది. సో నువ్వేం చేస్తావు అంటే, అది ఎప్పుడైతే నేను టచ్ చేస్తుందో నీకు వెంటనే నీ కళ్ళు నీకు బాగా నీ దృష్టి అంతా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత నువ్వేం చేయాలి, దీన్ని తీసుకుని వెళ్ళి ఒక కార్పెంటర్ ఉంటాడు, ఎవరైతే పక్కన గ్రామంలో నా భక్తుడు, నా భక్తుడే కానీ ఇప్పుడేమో చాలా లెప్రోసీ వ్యాధితో చాలా బాధపడుతున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను కారు చేయమని చెప్పాలి. సో కారు చేయమని చెప్పాలి. ఫస్ట్ అతను వద్దంటాడు, నేను చేయను అంటాడు. నువ్వు చాలా బతికిలాడాలి, బతికిలాడి ఫైనల్ గా ఒప్పించి అతని చేతే చేయించాలి. నువ్వు చేయించడం ఎప్పుడైతే మొత్తం నా డ్యూటీ రెడీ అయిపోతుందో తనకున్న లెప్రోసీ కుష్ట వ్యాధి కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఆశీర్వదిస్తారన్నమాట. సరే అయితే సో ఈయనంతా కలంతా అయిపోయింది, తెల్లారి లెగుస్తాడు, లెగిసి పరిగెత్తి పరిగెత్తి గంగలో స్నానానికి వెళ్తాడు. సో ఎప్పుడైతే ఎప్పుడైతే చేసే అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఏదైతే కల్లో చెప్పినట్టుగా ఆ లాగ్ వచ్చే ఆయనకి టచ్ అవుతుంది అనమాట, ఆయన సరస్సుకి టచ్ అవుతుంది. టచ్ అవ్వగానే మళ్ళీ దృష్టి వచ్చేస్తుంది, చాలా సంతోషపడతాడు. ఆ స్వామి చెప్పింది జరుగుతోంది, అయితే ఇప్పుడు నాది రెస్పాన్సిబిలిటీ, ఆయన ఇప్పుడు నేను మళ్ళీ కారు చేయించాలి కదండి. అక్కడ ఇంద్రదమ్న మహారాజుకి ఎలాగో దారు దొరికింది, ఇప్పుడు ఈయనకి జగదీష్ గంగులకి కూడా అలాగే దొరికాడు ఆయన, రైట్? సో అప్పుడు తీసుకుని అలీపర్ దగ్గరికి వెళ్తారనమాట. సో అతను ఏంటి, మొత్తం కుష్ఠవ్యాధితో ఉంటాడు, మీకు తెలుసు కదా అది. లెప్రోసీ అయితే ఏమవుతుంది, అన్ని పట్టుండవు, అవయవాలన్నీ కూడా పడిపోతూ ఉంటాయి, చాలా పెయిన్ వస్తుంది, ఒక్కొక్క దాని నుంచి చీము రక్తం వస్తూ ఉంటుంది అనమాట. ఆయన అంటాడు, నేను చేయనయా, అసలు చేయను, ఏమనుకుంటున్నావు, నేను ఏది పట్టుకునే స్థితిలో కూడా లేను, నేను భక్తున్నే బట్ నేనేం చేయలేను, సారీ క్షమించండి. ఇప్పుడు అంటే లేదు లేదు, అలా అయితే అలాగా చెప్పాడు జగన్ స్వామి, నువ్వు వద్దంటావని చెప్పాడు, నువ్వు చేయనంటావని కూడా చెప్పాడు, నీ నువ్వు వద్దనే అన్నావు బట్ నేనైతే చేయించుకుని వెళ్తా అని చెప్పి వాళ్ళ ఊరు నుంచి ఎవరైతే ఈ కార్పెంటర్ ఉన్నాడో కార్పెంటర్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ వుడ్ అంతా వేసుకుని వచ్చి ఇక్కడే ఉంటాడు. నువ్వు ఎప్పుడు వరకు చేయనంటావో నాకు సంబంధం లేదు, నేను చేయించుకుని వెళ్ళటం నా బాధ్యత, ఇక్కడే కూర్చుంటా. సరే అయితే అంతేకాదే, జగన్నాథ్ చెప్పాడు అయ్యా, నువ్వు ఎప్పుడైతే కారు చేయడం కంప్లీట్ అయిపోతుందో ఫుల్ గా నేను లెప్రసీ తగ్గిపోతుందని. బట్ ఈయన అంటాడు, నీకు కనీసం సుత్తు కూడా పట్టుకోలేను, ఎలా చేయమంటావు, నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఎప్పటి వరకు చేస్తావు అప్పుడు ఇక్కడే ఉంటా, నాకు వేరే పని లేదు, నాకు ఇచ్చిన టాస్క్ ఇదే. సో ప్రతిరోజు వెళ్ళి బతిలాడతాడు ప్రతి రోజు. సో అప్పుడు ఇంకా ఇంకేం చేస్తాడు సరే అని పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, లాట్ ఆఫ్ పెయిన్ వస్తుంది అనమాట తనకి. ఎప్పుడైతే ఆ సుత్తి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, రక్తం వచ్చేస్తుందంట, పస్సు వచ్చేస్తుందంట. సో అవయవాలన్నీ కూడా బాగా డెలికేట్ అయిపోయి, అప్పుడు అంత పెయిన్ తో అయినా సరే భగవంతుని యొక్క నామం తీసుకుంటూ చక్కగా భగవంతుని వచ్చిన అద్భుతంగా చెక్కుతా అనమాట. చేసేసిన తర్వాత ఎప్పుడైతే మొత్తం జగన్నాథ్ స్వామి రెడీ అయిపోతారో ఆయన లెప్రసీ కూడా మొత్తం తగ్గిపోతుంది అంట. అప్పుడు జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ అని చెప్పి అందరు కూడా చక్కగా ఆయన్ని చక్కగా ఆయన్ని ఆరాధన చేసుకుంటారు. ఆ తర్వాత ఆయనకి చెప్తారనమాట, సో సరే అయితే ఇప్పుడు జగన్నాథ్ స్వామి వచ్చారు, ఆయన ఒక్కడే ఉంటాడా అండి? ఏమండి, జగన్నాథ్ స్వామి ఒక్కడే ఉంటాడా, ఎవరితో ఉంటాడు ఆయన? బలభద్ర సుభద్రా దేవితో ఉంటాడు. సో ఆయన చెప్తారనమాట కళ్ళ వచ్చి, సరే అయితే నన్నైతే బాగానే చేయించేశావు, సరే మరి మా అన్నగారిని మా చెల్లిని కూడా తీసుకుని వచ్చేసాయి, అదేంటి స్వామి వుడ్ అంతా అయిపోయింది కదా దారు. అప్పుడు చెప్తారు, లేదు దగ్గరలో ఒక చెట్టు చెప్తారనమాట, ఆ చెట్టు నీమ్ ట్రీ, అది అది క్వాలిఫైడ్, వెళ్ళి అక్కడి నుంచి నువ్వు తీసుకుని వచ్చి దారు, ఆ వుడ్ తీసుకుని వచ్చి బలభద్రాని సుభద్రాని మళ్ళీ సేమ్ అదే కార్పెంటర్ ఎవరైతే ఉన్నాడో నా భక్తుడు అతన్ని కారు చేయమని చెప్పు, సుదర్శనని కూడా అంటే సరే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్నాథం కళ్ళు వస్తారు, నువ్వు నా యొక్క విగ్రహానికి ఇన్స్టాలేషన్ ప్రాణ ప్రతిష్ఠ చేయించు, ఆ తర్వాత నువ్వు చక్కగా ఆరాధన చేస్తూ ఉండు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పూరి జగన్నాథ్ యొక్క దర్శనం జరుగుతుంది. ఎందుకంటే అంతకు ముందు ఎవరైతే శబరాస్ మోసుకుని వచ్చినప్పుడు ఆ డీటీస్ అయితే
అన్మానిఫెస్ట్ అయిపోయాయి కానీ జగన్నాథ్ అంట ఆ ప్లేస్ ను విడిచిపెట్టి వెళ్ళలేదంట. సో ఎందుకంటే జగన్నాథ్కి అంత ఇష్టం ఆ ప్లేస్ అంటే. సో ఆచార్యులు ఏం చెప్తారు, ఆ డీటీ అయితే అన్మానిఫెస్ట్ అయిపోయింది బట్ జగన్నాథ్ అక్కడే ఉన్నాడంట. హీఈస్ వెయిటింగ్, మళ్ళీ ఎప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా డివోటీస్ అందరికి మళ్ళీ దర్శనం ఇవ్వాలి, హీఈస్ వెయిటింగ్. సో ఇప్పుడు జగదీష్ గంగోలీ ద్వారా మళ్ళీ అది ఆయన రీఅపేర్ అవుతున్నారు ఇక్కడ. సో ఈ విధంగా అయిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది, చాలా బాగా చూసుకుంటాడు ఈ జగదీష్ గంగోలీ. సో ఏమవుతుందంటే, ఒకసారి చాను బాగా ఓల్డ్ అయిపోతాడు. సో ఓల్డ్ అయిపోయిన తర్వాత చెప్తాడు, నేను చాలా ముసలి అయిపోయాను, నాకు చాలా యాంగ్జైటీ వచ్చేసింది. యాక్చువల్గా డివోటీస్కి ఏంటండి ఓల్డ్ అయిపోతుంటే ఏం బాధ ఉంటుంది, ఎవరికి ఏది రాసి ఇవ్వాలో బాధ ఉంటుందా, ఏం బాధ ఉంటుందండి డివోటీస్కి సేవ వాళ్ళ బాధ. చేయలేకపోతున్నాననే బాధ ఉంటది మాతాజీ. ఓకే ఇంకా భగవంతుడి సేవ ఏముంటుంది, చేయ ఇంకా ఏం సేవ బాధ ఉంటుంది, చేయలేము సేవ భగవంతుడు చేయలేము చేయలేకపోతున్నాం అనిపిస్తుంది మాతాజీ. కాదు, ఎవరు తర్వాత ఎవరు భగవంతుడిని చూసుకుంటారు మాతాజీ, అర్చామూర్తి, ఇంట్లో అర్చామూర్తి ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది ఏంటంటే తర్వాత నా తర్వాత ఎవరు తర్వాత ఈ అర్చామూర్తిని ఎవరు చూసుకుంటారు కదండి. మనం అర్చామూర్తిని తెచ్చేసి ఇంట్లో పెట్టేస్తాము, మనం బాగానే చేస్తాం, మన తర్వాత ఎవరు చూసుకుంటారని కదండి. మనం ఇంకొకరిని తయారు చేసి ఉంచితే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. దురదృష్టవశాత్తు మనం ఎంత చెప్పినా పండిత పుత్ర పరమసొంటి లాగా ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకోలేదు భక్తి సేవ. మనం ఏం చేస్తామప్పుడు మనకు ఉండే ఒకే ఒక టెన్షన్ ఏంటి, ఎవరు ఈ అర్చామూర్తులు నెక్స్ట్ కేర్ చేస్తారు కదండి. భౌతిక ప్రపంచంలో మిగతా వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉంటాయి, నా వ్యాపారం ఎవరు చూస్తాడో, లేకపోతే నా పొలం ఎవరు తీసుకుంటాడో, నా బెడ్ ఎవరు పొందుతారో, ఇవన్నీ ఇవి టెన్షన్స్ ఉంటాయి. భక్తులకి ఏంటి, నా అర్చామూర్తిని ఎవరు చూస్తారు, ఆయన లాలాపాలను ఎవరు చూస్తారు, సమయానికి ఆయన భోగం ఎవరు పెడతారు, ఆయన సమయానికి ఎవరు నిద్రపరుస్తారు కదండి, ఎవరు వేకప్ చేస్తారు, ఇది టెన్షన్ భక్తుడికి. ఇప్పుడు జగదీష్ గంగూలీ ముసలి అయిపోయాడు, ఈయన కూడా అదే బాధ, ఎవరు చూసుకుంటారు నా జగన్నాథ్ని, ఇంత ప్రేమగా ఎప్పటికీ సేవించుకుంటున్నా, ఇప్పుడు ఫర్దర్ గా ఎవరు చూసుకుంటారు. సో ఎప్పుడైతే ఈయన ఇలా అనుకుంటాడు బట్ ఓల్డ్ అయిపోతుంది, ఇంట్లో ఈయనలాగా ఎవరు కూడా ఆయన భక్తిగా చూసుకోవట్లేదు, ఆయన తెలుస్తుంది ఎవరు నా తర్వాత చూసుకునే వాళ్ళు లేరని బాధపడతాడు. సో ఏమవుతుంది, ఆయన దేహం విడిచిపెట్టేస్తాడు, ఆయనతో అధ్యయన ప్రపంచానికి వెళ్ళిపోతాడు, బట్ ఈయన పాపం ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదు, ఇప్పుడు ఫుల్ గా నెగ్లెక్ట్ చేసేసారు. సో అందుకని యాక్చువల్గా అర్చామూర్తిని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, రాజాపూర్ జగన్నాథ స్వామివి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఒక్కోసారి కొంచెం భయం కూడా పెడతాది, భయం కూడా వస్తుంది, ఒక్కోసారి ఆనందం కూడా వస్తుంది, ఎందుకంటే ఇట్స్ టూ పర్సనల్. ఓకే, సో ఓకే ఏంటండి స్వామి ఇలాగానే భయపడొద్దు, ఎందుకంటే ఈ మిక్స్డ్ లీలలు ఉంటాయి, రాజాపూర్ జగన్నాథ స్వామి యొక్క లీలలు అన్ని మిక్స్డ్ వస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగింది, సో కొన్ని రోజులకి ఈయన చనిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఈయన అదే ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఊర్లో అంతా కూడా కలరా ఒక ఎపిడమిక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో కలరా వ్యాపిస్తుంది, అది కలుషితమైన వాటర్ ద్వారా వ్యాపిస్తుంది అంటారు, బట్ వస్తుంది. సో అందరు వెళ్ళి రాజాపూర్ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, స్వామి నువ్వే ఆధారం మమ్మల్ని కాపాడు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కల్లో వచ్చి రాజాపూర్ జగన్నాథ స్వామి చెప్తారు, లేదు త్వరలో ఈ యొక్క ఎవరైతే జగదీష్ గంగులీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, అలాగే ఊరంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే అతను అడుగుతారు, ఏదైనా సొల్యూషన్ చెప్పండి, ఏం సొల్యూషన్ లేదయా, ఈ యొక్క జగదీష్ గంగూలీ ఫ్యామిలీలో ఒక స్త్రీ ఆవిడెవరో ఉన్నారు, ఆవిడ ఎవరైతే ఉంటారు కదా కొడుకులు కోడళ్ళు ఉంటారు కదా, సో ఎవరో ఒక ఆవిడ వెరీ క్యారెక్టర్లెస్ గా ఉంది, అంతేకాకుండా నన్ను చాలా డిస్హానర్ చేసింది, సో దానివల్ల ఇది తథ్యం, కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతారు, బట్ ఇక్కడ ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది, మీరు ఉండాలి అనుకోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే. సో సరే అయితే స్వామికి చాలా పెద్ద అపరాధం అయినట్టుందని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఈ ప్రీస్ చెప్తాడు, వాళ్ళందరూ ఆలోచిస్తున్నప్పుడు తెల్లారేపాటికి ఏమవుతుంది, ఆ ఇంట్లో వాళ్ళందరూ చనిపోతారు, అతి తీవ్రంగా ఈ వ్యాధి సోకి ఫుల్ గా చనిపోతారు. అప్పుడు డిసైడ్ అవుతారు, ఓకే స్వామికి చాలా వీళ్ళు అపరాధం చేశారు ఇలా కాదని చెప్పి అందరు కూడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అదేమవుతుంది, ఒక పెద్ద ఒక అడవిలాగా అయిపోతుంది అనమాట, ఎవరు ఉండరు. సో ఈ విధంగా అడవిలాగా అయిపోతుంది అనమాట, ఊరంతా ఖాళీ చేసి అందరు వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆ రోగం బాగా తెలుసు కదా, ఈ యొక్క కలర వస్తే ఏమవుతుంది, అతిసార వ్యాధి కదండి, వీక్ అయిపోతారు, డిహైడ్రేషన్ అయిపోతారు, సో వీక్నెస్ వచ్చేస్తుంది. సో ఇక అందరు కూడా ఊరు విడిచి వెళ్ళిపోతారు, స్లోగా ఉన్న వాళ్ళు చనిపోతారు. సో ఏమవుతుంది, ఈ విధంగా అప్పటికి ఇంకా జగన్నాథ స్వామి అనుకుంటారు, సో ఇప్పటికి నేను మళ్ళీ క్లోజ్ చేసేయాలి లీలలు, మళ్ళీ ఒక భక్తుడు వచ్చినప్పుడే మళ్ళీ కంటిన్యూ చేయాలి. అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క భగవంతుడు ఎప్పుడైనా సరే క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నప్పుడే ఆయన రివీల్ అవుతాడు, మిగతా అప్పుడు గుప్తమైపోతాడు ఆయన కదండి. సో ఎందుకని ఆయన వస్తాడు అర్చామూర్తి కింద, ఆయన శుద్ధ భక్తులు చక్కగా లీలలు చేయడానికి వస్తాడు ఆయన.
కదండి, వాళ్ళకి చక్కగా భూలోకంలోని వైకుంఠం చెప్పించే అవకాశం కోసం వస్తాడు ఆయన, అంతేగాని అందరి కోసం రాడు కదా. సరే, ఈ విధంగా జరుగుతుంది. సో కొన్ని రోజులకి మళ్ళీ ఏమవుతుందంటే, మళ్ళీ ఈ యొక్క జగదీష్ గంగూలీది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1958 వరకు కూడా అది ఎలా ఉంటుందంటే, ఒక ఏమంటారు ఫుల్ గా డిజర్ట్ లాగా ఉంటుంది. అసలు ఎటువంటి వర్షిప్ ఉండదు, టెంపుల్ ఉండదు, టెంపుల్ పైకప్పు పడిపోతుంది. అది ఎలా అవుతుందంటే, ఒక చీమల పుట్టలాగా అయిపోతుంది. దానిపైన అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి, ఏమంటారు తీగలు తీగలు వచ్చేసి అలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే, అదే ప్రదేశానికి గంగ కదా, అక్కడ గంగ వచ్చేస్తుంది, దూసుకుని వచ్చేస్తుంది. ఒక 100 సంవత్సరాలు మొత్తం ఫ్లడ్ చేస్తుంది ఆ ఏరియా అంతా కూడా, మొత్తం ఫ్లడ్ అయ్యేగా. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కాలేజీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక్కోసారి గంగాదేవి ఏంటంటే ఆవిడ రూట్ మార్చుకుంటూ ఉంటుంది. ఆ రూట్ మార్చినప్పుడు ఆవిడ ఎటు ఫ్లో అవుతుంది, అంతే అదంతా క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే చోటకి వెళ్ళిపోతారు ఇదివరకు. అందుకని నవద్వీపు ఈ ప్లేస్ ఈ ద్వీపం అని చెప్పడానికి ఏమవుతుంది, ఆ ద్వీపం ఇప్పుడు మారిపోతుంటుంది గంగ డైరెక్షన్ ప్రకారం, మళ్ళీ అవన్నీ మారుతుంటాయి. సో 100 సంవత్సరాలు ఆవిడ కంటిన్యూస్ గా ఈ ప్లేస్ అంతా కూడా ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. బట్ స్వామి అలాగే ఉంటాడు, ఇంటాక్ట్ గా ఏం అవ్వదు ఆయనకి. బట్ మిగతా వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా 100 సంవత్సరాలు అయిపోతుంది. బట్ ఎవరు ఒక ఫారెస్ట్ ఏరియా లాగా అయిపోతుంది, ఇంకా అలాగే అయిపోతుంది. 1958 వచ్చేపాటికి మళ్ళీ ఈ యొక్క 20వ శతాబ్దం వచ్చేపాటికి మళ్ళీ ఆయన ఆయన లీలలు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే త్వరలో క్వాలిఫైడ్ డివోటీ రాబోతున్నాడు అని. సో ఈ యొక్క మళ్ళీ పునర్దర్శనం జరుగుతుంది రాజమండ్రి జగన్నాథ్ భగవాన్ కి. సో ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఎవరికైనా రీఅపేర్ అవుతారంటే, సో ఒకసారి ఆ ఊరి నుంచి ఒక వ్యక్తి వెళ్తాడు, జమినీ ఘోష అని చెప్పి. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ ఊరి నుంచి వెళ్తున్నప్పుడు ఒక పక్కన ఒక గ్రామం అనమాట. సో అక్కడికి యాక్చువల్గా ఎవరు దీన్ని అవాయిడ్ చేస్తారు, ఎవరైనా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అందరికి భయం, అక్కడ ఏదైనా గోస్ట్ ఉందేమో, లేకపోతే పాయిజనస్ స్నేక్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని చెప్పి ఒకటి రూమర్ వచ్చేసింది. సో ఎవరు వెళ్ళేవారు కాదు ఆ ఏరియా, అందరూ కూడా విడిచిపెట్టేశారు. సో ఒక్కసారి ఏమవుతుందంటే, ఏదైతే జగన్నాథ్ పుట్ట ఇదంతా వచ్చేసిందో పైన, అక్కడ నుంచి ఒక బ్లూ ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట, చాలా మంచి సుగంధం వస్తుంది. సో చాలా మందికి ఆతృత ఉంటుంది, ఆ ఫ్లవర్ ఏంటి, ఆ సంగతి ఏంటి వెళ్ళి చూద్దామని. కానీ ఏంటి, లేదు లేదు అక్కడ చాలా విషపూరితమైన పాములు ఉంటాయి, వెళ్ళద్దు వెళ్ళద్దు అంటే ఎవరు వెళ్ళరు. సో దానికి తోడు అక్కడి నుంచి మాటలు వినిపిస్తాయి ఏమని, నాకు మంచినీళ్ళు ఇవ్వండి, నాకు దాహం అవుతుంది, నాకు ఆకలి వేస్తుంది, ఇటువంటి మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇంక దెబ్బ కాటినించి అసలు ఎవరు వెళ్ళరు, మొత్తానికి భయపడి పారిపోతారు, ఏంటో ఇక్కడ ఏదో ఉంది. కొంచెం దాంతో ధైర్యం చేయరు. ఆ ల్యాండ్ ఓనర్ కూడా ల్యాండ్ అయినా వదిలేసుకుంటానంటాడు, కానీ అది దాని దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాని పట్టుకుని క్లీన్ చేసేది ఎవరు చేయరు అనమాట. ఈ విధంగా అలాగే ఉంటుంది. సో ఒక రోజు ఈవినింగ్ ఏం జరుగుతుంది అంటే, జమినీ ఘోష్ అనే వ్యక్తి, ఆయన కూడా భక్తుడే, వైష్ణవుడు. సో ఆయన ఏం చేస్తాడు, ఈ యొక్క రాజాపూర్ ఏదైతే ఈ యొక్క టెంపుల్ ఉన్నదో ఆ ఏరియా దాటి వెళ్ళాలి. అక్కడ వెళ్తూ ఉంటాడు బహదాపూర్ విలేజ్ ని, బహదాపూర్ విలేజ్ అనమాట, ఆయన రెసిడెంట్ ఆఫ్ బహదాపూర్ విలేజ్. ఆయన ఈ రాజాపూర్ ని దాటి మాయాపూర్ వెళ్ళాలి. సో మాయాపూర్ వెళ్ళాలి. ఒకసారి ఏమవుతుంది, ఒక్కడే ఉంటాడు, ఒక్కడే ఇది క్రాస్ చేస్తున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాడు. సడన్ గా ఆయన క్రాస్ చేస్తుంటే ఒక చెట్టు ముందు పడిపోద్ది అనమాట, ఒక చెట్టు పడుతుంది. చెట్టు పడితే అతను అనుకుంటాడు ఇదేదో భూతం ఇక్కడ చెట్టు పాడేసింది అని చెప్పి, కనీసం చెట్టు దాటడానికి కూడా భయం, చెట్టు మీద కాలేయాల, చెట్టు మీద నుంచి దాటి వెళ్ళాలని భయపడుతూ భయపడితే ఏం చేస్తాడు, భయంతోనే స్పృహ పడిపోతాడు. అక్కడ స్పృహ పడిపోతే ఏమవుతుంది, మళ్ళీ తను ఎప్పుడు లెగిస్తాడంటే అక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుంది, నేనే నిన్ను కాపాడాను, అంతా కరెక్ట్ గానే ఉంది లెగు అని. ఈయనకి భయం వస్తుంది, ఎవరు నువ్వు, నువ్వే కదా నన్ను చంపేద్దామని చెట్టు వేసావు, మళ్ళీ నన్ను కాపాడాడు అంటావు. అప్పుడు జగన్నాథ్ బాబు అంటారు అనమాట, నీ నీ ఫ్రెండ్ ని, నేను నిన్ను ఫ్రెండ్ కింద అనుకుని నిన్ను కాపాడాను, యాక్చువల్గా చెట్టు ద్వారా చచ్చిపోవాలి, నేను నిన్ను కాపాడాను. అప్పుడు ఈ వ్యక్తి అంటారు, ఎలా నమ్మాలి, నువ్వు నా ఫ్రెండ్ కింద ఉన్నావు నన్ను కాపాడుతున్నావు అంటే, సరే అయితే ఏం చేయాలి చెప్పు అంటే, అప్పుడు చెప్తారనమాట, నన్ను ఇక్కడ మా రిలేటివ్ ఇంటికి తీసుకుని వెళ్ళు, ఇక్కడ మాయాపూర్లో మా రిలేటివ్ ఇల్లు ఉంది. సో ఈ జంగిల్ అంతా నాకు భయం, ఇదంతా అడవి కదా, నన్ను వెంటనే దాటించి మా చుట్టాల ఇంట్లో దొరటిగా దింపేసాయి, నన్ను ల్యాండ్ చేయించే, అప్పుడు నమ్ముతా నువ్వు నిజంగా నా శ్రేయోభిలాషుడు అని అంటే, అప్పుడు ఓకే సరే అయితే అని చెప్పి వెంటనే సేఫ్ గా ఈ నవద్వీప్లో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ అంకుల్ హౌస్ కి తీసుకుని వెళ్ళి జగన్నాథ్ అక్కడ ప్లేస్ చేసేస్తారు అనమాట. అప్పుడు నమ్ముతాడు, సరే అయితే నేను నమ్ముతాను, నీకేం చేసి పెట్టాలి, నువ్వు నా ఫ్రెండ్ అన్నావు కదా, ఏమి లేదు ఇక్కడ మాకు ఎవరు దాహం లేదు, మాకు దాహంగా ఉంది, ఆకలిగా ఉంది, సో మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీయాలి. అప్పుడు చెప్తాడు, సరే అయితే పెద్ద పని ఇది, మరి అక్కడ నీ ల్యాండ్ ఓనర్ నేనేం కాదు కదా, ల్యాండ్ ఓనర్ తో మాట్లాడతాను,
అంటే సరే అయితే ఆ మాత్రం చేసి పెట్టి చాలు. సో ఈ విధంగా వీళ్ళ కన్వర్జేషన్ అయిపోతుంది. ఈ ల్యాండ్ మాన్ ఎవరంటే ఫటిక్ చటర్జీ. సో ఈ ఫటిక్ చటర్జీ దగ్గరికి వెళ్ళి చెప్తా అనమాట, చూడండి నిన్న నేను ఇలా వస్తున్నాను, చెట్టు పడింది, తర్వాత ఇలా మాట్లాడాడు, నేను అనుకున్నాను ఏదో భూతం ఏమో అని, కానీ తర్వాత చెప్పాడు నేను ఈ శ్రేయోభిలాష్ ని ఫ్రెండ్ అని అన్నాడు, ఈ విధంగా జరిగిందండి. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా అక్కడ అసలు ఏముందో, ఎందుకు అంత భయపడుతున్నారు, మీరే కదా ల్యాండ్ ఓనర్. ఆయనకి ఏంటంటే కొడుకులు ఎవరు ఉండరు, ఆయనకి ఏడుగురు కూతుర్లు ఉంటారు. ఒక అల్లుడు ఉంటాడు, పెద్ద అల్లుడు, ఆయన రామ్ అనమాట. ఆయన్ని తీసుకుని వెళ్తాడు అనమాట, ఆయన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళ విలేజెస్ అందరిని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అది ముట్టుకోవాలో ముట్టుకో కూడా తెలియదు కదా, అందరిని తీసుకుని వెళ్తారు. స్లోగా వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే క్రీపర్స్ ఉంటాయో అదంతా పెద్ద దట్టమైన అడవిలాగా, అదంతా చేస్తే ఒక పుట్ట చీమల పుట్టలాగా ఇంత పుట్ట వస్తుంది అనమాట. సో ఆ పుట్ట ఏంటని స్లోగా స్లోగా తీస్తే ఏమవుతుంది, వాళ్ళ సర్ప్రైజ్ ఏంటి, బలదేవి జగన్నా సుభద్రమయ్య కీ జై, సుదర్శన భగవాన్ కీ జై వాళ్ళు కనిపిస్తారు. ఓ అయితే డీటీస్ ఉన్నాయన్నమాట అయితే అని వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో విన్నారు ఇక్కడ ఒక టెంపుల్ ఉండాలి పాడైపోయిందంట ఇలా జరిగిందంట అని. సో వాళ్ళు అనుకుంటారు, చూస్తారు, చూస్తే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా మరి మధ్యలో, అయినా సరే డీటీస్కి ఏది అవదంట, డీటీస్ అలాగే ఉంటారంట. జగన్నాథ స్వామికి అయితే ఇంటాక్ట్ గా ఉంటాడంట, బలభద్రకి సుభద్రమ్మకి అయితే చిన్న చిన్న రిపేర్లు అయినవి చేయిస్తారంట. సో చేయించిన తర్వాత అప్పుడు ఈ పటిక్ చటర్జీ ఒక చిన్న టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు, ఎందుకంటే ఆయన ల్యాండ్ కదా అది. సరేనే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, చిన్న టెంపుల్ కట్టించి అలా చూస్తా అనమాట. సో ఎప్పుడైతే ఈ ఒకసారి ఏమవుతుంది, ఇంకా తనకి తిని కూడా ఉన్నంతసేపు చూసుకుంటాడు, కొడుకులు లేరు మరి అందరు అల్లుళ్ళు, తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకుంటారు, ఇది ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటాడు అనమాట, ఇంక నేను ఓల్డ్ అయిపోయాను ఈ రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోలేకపోతున్నాను ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మన ఇస్కాన్ సంస్థకి, మన ఇస్కాన్ వాళ్ళు ఏం చేసేవారు అప్పుడు నవద్వీప్ పరిక్రమ అంతా చేసి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే వీళ్ళు బాగా భక్తి చేస్తున్నారని చెప్పి అప్పుడు మన ఇస్కాన్ సంస్థతో మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత మన జయప్రతాప స్వామి మహారాజుని అడగటం జరుగుతుంది. ఆ తర్వాత మన ఇస్కాన్ సంస్థకి ఆ యొక్క ల్యాండ్ మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మన వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఈ మధ్యలో చాలా చాలా ఫాస్ట్ టైమ్స్ జరిగాయి కదండి. సో ఏంటి ఫాస్ట్ టైమ్స్, ఎక్కడైతే కొన్నేమో ఈ ఫటిక్ చటర్జీ గారి దగ్గర ఉన్నప్పుడు జరిగినవి, కొన్ని మన ఇస్కాన్ సంస్థకి వచ్చిన తర్వాత జరిగినవి. సో చాలా చాలా అమేజింగ్ ఫాస్ట్ టైమ్స్ ఉంటాయన్నమాట. కొంతమంది డివోటీ షేర్ చేసినవన్నీ కూడా మన యొక్క ఆచార్యులు అందరు చక్కగా చెప్తారు. సో ఆ విధంగా కొన్ని అయితే కనుక సేకరించారు. అక్కడ మన మాయాపూర్ టెంపుల్ మన రాధా మాధవుని అష్టసఖిల్ని అక్కడ లక్ష్మీ నరసింహ భగవాన్ వీళ్ళందరినీ చూసుకుంటారు కదా, జన్నివాస ప్రభు అని పంకజాంగ్రి ప్రభు వాళ్ళు ఆ యొక్క డిటి వర్షిప్ డిపార్ట్మెంట్ హెడ్స్ అనమాట. సో జననివాస ప్రభు కొన్ని ఫాస్ట్ టైమ్స్ కొన్ని షేర్ చేశారు ఒక 3-4 ఇయర్స్ క్రితం. సో ఆయన షేర్ చేశారు, ఆయన ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు రాజాపూర్ జగన్నాథ్ మీద. సో ఆ విధంగా తర్వాత తర్వాత కొంతమంది డివోటీస్ ఎవరైతే రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ కి వస్తున్నారో మన డివోటీస్ వాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కొన్ని షేర్ చేసేవారు అనమాట. ఆ విధంగా చాలా ఫాస్ట్ టైమ్స్ ఉన్నాయి, బట్ మనం ఏందైతే కొన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రైట్. సో ఓకే, సో ఫస్ట్ ఫాస్ట్ టైం జగన్నాథుడు విడిచి వెళ్ళాలని అనుకోలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఎప్పుడైతే ఒకసారి ఈ యొక్క విలేజెస్ అందరూ అనుకుంటారు కదా, సో వీళ్ళు ఏదో ఆరాధన చేస్తున్నారు కానీ ఫటిక్ చటర్జీ గారు ఇలా కాదు, మనం తీసుకుని వెళ్ళి చక్కగా హై క్లాస్ గా ఇన్ని ఆరాధన చేసుకుందాం అని చెప్పి పక్క గ్రామంలో ఉన్న కొంతమంది బ్రాహ్మణులు అందరూ ఏం చేస్తారు, ఏదో విధంగా సక్సెస్ఫుల్ గా ఆయన్ని దొంగిలించేస్తారు ఆలయం నుంచి. దొంగిలించేసిన తర్వాత ఏమవుతుంది, ఒక ఏరియాకి వచ్చే సమయానికి నేచర్స్ కాల్ మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళి నేచర్స్ కాల్ అటెండ్ చేసి మళ్ళీ రావాలి. అయినప్పుడు కింద పెట్టనే పెట్టాలి, కింద పెడతారు, కింద పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేపుదా ఉంటే ఇంకా ఆయన లెగడు చాలా హెవీ అయిపోతారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే పరుగు పోద్ది కదా, మీ జగన్నాథ్ దొంగిలించామంటే పరుగు పోద్ది, ఏం చేస్తారు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మందిని ఎంప్లాయ్ చేస్తారు చాలా బలమైన వాళ్ళని, ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకునేళ్ళి మనం మన విలేజ్కి వెళ్ళిపోదాం, విలేజ్కి వెళ్ళిపోయాక ఇంకా మన డ్యూటీయే. సో ఎంత మంది లేపుతున్నా కొంచెం కూడా కదపలేరు ఆయన్ని. మనం కూడా చూస్తాం కదా రామాయణంలో ఆ యొక్క ఇంద్రజిత్ లక్ష్మణమూర్తిని లేపుదామంటే అసలు లక్ష్మణమూర్తిని లేపడే లేడు, హనుమంతుడు వారు పుట్టుకునే వచ్చి లేపుకుని వెళ్ళిపోతాడు కదండి, హనుమంతుడు వారు ఇద్దరిని మోస్తాడు ఆయన. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సలుడు, భక్తులకే ఆధీనంలో ఉంటాడు ఆయన, కావాలంటే పువ్వులాగా మెత్తగా ఉంటాడు,
లేకపోతే వజ్రం కంటే కఠినంగా ఉంటాడు ఆయన. సో లెగడైనా, సో ఇప్పుడు వాళ్ళకి ఫైనల్ గా వాళ్ళు వాళ్ళ ఓటమిని ఒప్పుకుని వెళ్తారు అన్నమాట. మళ్ళీ ఇక్కడ రాజాపూర్ టెంపుల్ అధికారి దగ్గరికి వెళ్ళి క్షమించండి, మేము దొంగిలించాలనుకున్నాం, బట్ మీ జగన్నాథుడు ఈ ప్లేస్ ని విడిచి రావాలని అనుకోవట్లేదు. సో మేము ఎన్నో చెప్పాం ఆయనకి, మా దగ్గరికి వస్తే ఈ విధంగా వర్షిప్ చేస్తాం, అది ఇస్తాం అది ఇస్తాం, అయినా ఆయన అసలు ఏది చేయట్లేదు. సో మీరు చాలా భక్తిగా చూసుకుంటున్నారు, మీరే చూసుకోండి. దయచేసి మళ్ళీ డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళిపోండి. అప్పుడు టెంపుల్ నుంచి ఇద్దరు వస్తారంట భక్తులు అంతే, ఆ ఇద్దరు వచ్చి హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోతారంట నలుగురిని. సో వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, వాళ్ళు వచ్చి జస్ట్ వచ్చి లేపుతారు, లెగిసిపోతాడు ఆయన. సో ఇది ఒక అద్భుతమైన, అందుకని స్వామికి అది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట, రాజాపూర్ జగన్నాథ స్వామిది, రైట్? సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫస్ట్ టైం మనం చాలా సార్లు చెప్పుకుంటాం, మన హిజ్ హోలీనెస్ జయప్రతాక స్వామి మహారాజ్ అయితే ఎంతో అద్భుతంగా మహారాజ్కి ఏదో 10 నోళ్ళు ఉన్నట్టు కీర్తిస్తారు ఈ ఫస్ట్ టైం ని. సో మహారాజ్ అయితే విత్ ఎక్స్ప్రెషన్స్ సో మచ్ హ్యాపీనెస్ మహారాజ్ షేర్ చేస్తారు రెగ్యులర్ గా, మెనీ లెక్చర్స్ మహారాజ్ షేర్ చేస్తారు. రాజాపూర్ జగన్నాథ్ గురించి వచ్చిందంటే మెనీ టైమ్స్ ఇది రిపీట్ చేస్తారు మహారాజ్. సో ఇట్స్ వండర్ఫుల్ ఫస్ట్ టైం. సో జగన్నాథ్ అంటేనే ప్రసాదం, రైట్? సో ఒకసారి ఏమవుతుందంటే, స్నానయాత్ర బాగా జరుగుతుంది ఇక్కడ ఫెస్టివల్ లో. సో స్నానయాత్ర ఎప్పుడైతే, స్నానయాత్ర రోజు ఏం జరుగుతుంది, అందరికి కూడా ప్రసాద వితరణ, ఏ ఫెస్టివల్ అయినా ప్రసాద వితరణ కంపల్సరీగా ఉంటుంది మన ఇస్కాన్ ఆలయాల్లో. సో ప్రసాద వితరణ చేసినప్పుడు అక్కడ ఒక రిక్షా డ్రైవర్ అది ఆటో వాళ్ళ వచ్చి తను కూడా ప్రసాదం తీసుకుంటాడు, తను తింటాడు, తనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు ముస్లిం ఫ్రెండ్, సో మహమ్మదీయ స్నేహితుడు ఉంటాడు, ఓకే సరే నేను తింటాను కదా నువ్వు కూడా తీసుకో. అప్పుడు ఆ మహమ్మదీయ స్నేహితుడు ఏమంటాడు, నేను విగ్రహాలకు పెట్టిన ఆహారాన్ని నేను తీసుకోను అని చెప్పి ఏం చేస్తాడు, తోసేస్తాడు, బయట పాడేస్తాడు అనమాట, త్రో చేసేస్తాడు. సరే అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఎవరు పూజారి గారు కూడా చూస్తారు, అయ్యయ్యో అనవసరంగా వీడికి చేతికి ఇచ్చాడు ఆయన, అయిపోయి తినకుండా అని అనుకుంటాడు, అపరాధం అయిపోయిందని అనుకుంటాడు. సో ఆ రోజు రాత్రి ఎవరైతే ఈ యొక్క మహమ్మదీయుని కల్లోకి ఎవరు వస్తారు, మన బలభద్ర సుభద్ర మహారాణి జగన్నాథ్ ముగ్గురు వస్తారు. సో జగన్నాథ్ స్వామి జస్ట్ నుంచుని స్మైల్ చేస్తూ ఉంటారు, కానీ మన బలభద్ర ఏం చేస్తారు, చక్కగా బీటింగ్స్ అనమాట, గట్టిగా కొట్టేస్తారు. అలాగే సుభద్ర మహారాణి కూడా గట్టిగా కొడతారంట, ఇంకా బలభద్ర ఇంకా కోపం తెచ్చుకుని కొడుతుంటే సుభద్ర మహారాణి అంటారు, చంపే వీని చంపేసాయి, మన జగన్నాథ్ దేవాది దేవుడికి ప్రసాదాన్ని వీడు పాడేస్తాడు, ఎంత మూర్ఖుడు, వీని చంపేసే వీడు బతకడానికి అర్హత లేదు. అప్పుడు వాడు ఏడుస్తాడంట, అయ్యయ్యో నన్ను క్షమించండి నాకు తెలియకుండా పోయింది అంటే జగన్నాథ స్వామి నవ్వుతూ ఉంటారంట, పూన్లే విడిచిపెట్టేసేయండి అమాయకుడు, పర్లేదులే పర్లేదులే మారతాడులే విడిచిపెట్టండి. సో అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ మహమ్మదయుడు ఏమని చదువుతారు, నాకు మీ ప్రసాదం పెట్టండి ఫస్ట్. అప్పటికి ఆల్రెడీ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట, అంటే ఏడుస్తుంటాడు నాకు ఎంతో కొంత పెట్టండి, ఎందుకు నిన్నైతే పాడేసావు మళ్ళీ ఎందుకు వచ్చావంటే, ఏం జరిగిందో తెలుసా, రాత్రి ఆ తెల్లగా ఉన్న అబ్బాయి, ఆ పసుపు రంగులో ఉన్న అమ్మాయి వచ్చి నన్ను బాగా కొట్టేశారు, ఆ నల్లగా ఉన్న అబ్బాయి చెప్తున్నాడు కొట్టద్దు కొట్టద్దు చచ్చిపోతాడు, చంపద్దు విన్ని అమాయకుడు అని చెప్పాడు, సో మళ్ళీ ఈ రోజు తినకపోతే రోజు రాత్రికి మళ్ళీ వచ్చేస్తారు, నన్ను చంపినా చంపేస్తారు, దయచేసి నాకు పెట్టండి. అప్పుడు పూజారి గారు అంతా ఎదుగుతూ ఎంతో కొంత ప్రసాదం చదువుతా తీసుకుని అప్పుడు కళ్ళు కదుకున్న ఆయన తీసుకుంటా అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, చక్కగా శుద్ధ భక్తుడు అయిపోతాడు ఆయన కూడా, రైట్? సో ఈ విధంగా ఇది ఒక ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది అనమాట. సో జగన్నాథ స్వామి ప్రసాదం కీ జాయ్, ఎంత డిఫరెన్స్ లేదు ఆయనకు ప్రసాదానికి. ప్రసాదం అంటే ఏంటి, ఆయన కరుణ, ఆయన కరుణ ఎవరన్నా తోసేస్తే ఎంత అపరాధం అది కదండి, అపరాధం, తప్పులైనా క్షమిస్తారు కానీ అపరాధాలను ఎవరు క్షమించరు, రైట్? సో మరి బలరాంకి ఎందుకు అంత కోపం వచ్చింది, సో బలరాంజీ ఎవరు గురుతత్వ కదండి, సో ఎప్పుడైనా స్వామిని ఏదైనా అంటే మాత్రం ఆయన ఊరుకోడు కదండి, మరి సుభద్రాదేవి ఎవరు, యోగమాయ, వాళ్ళు ఎలా ఊరుకుంటారు, చక్కగా పనిష్మెంట్ ఏమైనా ఇస్తారు. సో ఇంతకు ముందు కూడా మన కృష్ణలీలల్లో కూడా మనం చూస్తాం కదండి, ఇక్కడ సాంబ లక్ష్మణ ఎవరు, మన దుర్యోధనుడి యొక్క కుమార్తె. సో ఎప్పుడైతే ఆవిడకి స్వయంవరం అయినప్పుడు ఏం చేస్తాడు ఈ సాంబుడు, ఆ కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు ఈ కౌరవులు అందరూ కలిపి మళ్ళీ ఈ సాంబాని లక్ష్మణ్ని మళ్ళీ పకడ్బందీకి కట్టేసి ఉంచేస్తారు అనమాట ఎల్నివ్వకుండా. ఈ విషయం తెలుస్తుంది ఉగ్రసేన మహారాజుకి, అదేంటి వీరోచితంగా అప్పుడు రాక్షస వివాహం చేసుకోవచ్చు కదా, వీరోచితంగా గెలిచి వచ్చినప్పుడు సాంబుడు ఒక్కడ మీదే మొత్తం అందరూ భీష్ముడు వీళ్ళందరూ కలిపి అటాక్ చేసి అలా బంధించేస్తారు అనమాట, ఇది చాలా అన్యాయం కదా. సరే అయితే మన యదువంశీలు అందరు కలిసి వెళ్దాం ఫైట్ కి, అప్పుడు తెలుస్తుంది మన శక్తి ఏంటో, యదువంశంలోకి రావడానికి అదృష్టం ఉండాలి అమ్మాయికి, అలా ఎందుకు ఆపేస్తున్నారు. సో అప్పుడు బలరాముడు అంటాడు, లేదు 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 యుద్ధం ఎందుకు, మనం అంతా ఇంకా మనందరూ కూడా మంచి స్నేహ బాంధవ్య ఉన్న వాళ్ళు, నేను వెళ్ళి అంతా సెట్ చేసి వచ్చేస్తాను ఉగ్రసేన మహారాజు, మీరు ఏం కోపం తెచ్చుకోవద్దు, ఆయన వస్తాడు.
ఆయన వచ్చి ఏమని పంపిస్తారు, ఉద్ధవుని పంపిస్తారు మంతనాల కోసం. సో వాళ్ళు ఏమంటారు, మీకు మీకు గౌరవిస్తాం, బలరాముకి గౌరవిస్తాం, బట్ సాంబుని మాత్రం రిలీజ్ చేయం, ఎందుకంటే చాలా గొప్ప అపరాధం చేశాడు, మా యొక్క వీరత్వానికి అది మచ్చ కింద ఉండిపోతుంది, మేము పంపించాం. అప్పుడు బలరాముడు అంటారు, మీకు చక్కగా చెప్తుంటే అర్థం కావట్లేదు అసలు నా శక్తి ఏంటని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, తన నాగలు తీసుకుని మొత్తం హస్తినాపురాన్ని గంగలోకి లాగేస్తారు, గంగలో కలిపేస్తాను, అసలు హస్తినాపురమే కనిపించదు. ఆ తర్వాత అప్పుడు మీ వీరత్వం గురించి మీరు మాట్లాడుతారు కానీ. సో అందుకనే ఈ హస్తినాపుర గ్రామం సౌత్ సైడ్ అంట, అంటే ఇప్పుడు ఢిల్లీ కదా, అది సౌత్ సైడ్ కొంచెం ఇలాగా వంగినట్టు ఉంటదంట ఇప్పటికి కూడా, ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసేసాడు ప్రాసెస్ అప్పటికే. సో అప్పుడు వీళ్ళందరూ కౌరవులు అందరూ వచ్చి, బలరామ క్షమించండి, నాకు మీకు తెలుసు మీరు సంకర్షణుడు, మీకు చాలా శక్తివంతులు, క్షమించండి, మీ శక్తి తెలియక ఈ విధంగా మీకు తప్పు చేస్తాము అని చెప్పి అప్పుడు మళ్ళీ చాలా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. అప్పుడు మళ్ళీ సాంబాని లక్ష్మణని ఇస్తారు. అప్పుడు వాళ్ళు ద్వారకా తీసుకుని వెళ్ళిపోతారు. సో అక్కడ సాంబుడు ఎవరి కుమారుడు, కృష్ణుడి యొక్క కుమారుడు కదండి. సో బలరాముడికి ఎప్పుడైతే కృష్ణుడికి ఏదైనా అవమానం జరుగుతున్నా ఆయన వెంటనే రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే ఆయన ఆదిశేషుడు, గురుతత్వ గురువు కరెక్ట్ చేయకపోతే ఎవరండి కరెక్ట్ చేస్తారు జీవుణ్ణి. సో గురువు ఏం చేస్తారు, భగవంతుడికిను ఆ జీవుడికి ఉన్న మధ్యలో ఉన్న ఏదైతే ఆ యొక్క ఏదైతే గ్యాప్ ఉన్నదో అని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఆ గ్యాప్ పెరిగిపోతుందంటే ఆయన కోపం తెచ్చుకుంటాడు, ఆల్రెడీ గ్యాప్ ఉండబట్టి ఇక్కడికి వచ్చావు మళ్ళీ ఆ గ్యాప్ పెంచుకుంటా అంటే గురువు ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. సో ఆ విధంగా ఆయన ఆయన కోపం కూడా ఆయన కరుణే, రైట్? బలరామ్జీకి జాయ్, రైట్? సో తర్వాత ఇంకొక విషయం జరుగుతుంది. ఎప్పుడైతే ఒకసారి ఏం జరుగుతుంది, స్టార్టింగ్ లో ఈ యొక్క రాజాపూర్ జగన్నాథ స్వామిని ఎప్పుడైతే మన ఇత్కాన్ వాళ్ళకి ఇచ్చిస్తారు, ఇచ్చేసిన తర్వాత అప్పటికి ఇంకా టెంపుల్ ఏమో లేదు ఫుల్ గా, అంటే ఒక షెడ్ లాగా కవరింగ్ అయితే ఉంటుంది, బట్ ఏదైనా తోసుకుని వచ్చేయచ్చు ఏ జంతువు అయినా సరే. అప్పుడు ఇంకా ఫుల్ కన్సెషన్ అవ్వలేదు, అప్పుడు అన్ని ఇవి కూడా ఉండేవి కావు, అప్పుడు అన్ని డొనేషన్స్ అవి కూడా ఉండేవి కావు. సో ఏం చేస్తూ ఉండరు, ఇక్కడ కుక్ చేయడానికి ఏం ఫెసిలిటీస్ ఉండేవి కావు ఆయనకి. అప్పుడు మాయాపూర్ టెంపుల్, చంద్రోదయ టెంపుల్, రాధా చంద్రోదయ టెంపుల్ లో ఏం చేసేవారు, అక్కడ వండి సైకిల్, అప్పుడు సైకిల్ మీద తీసుకుని వచ్చేవాడు భక్తుడు అనమాట. భక్తులు ఏం చేసేవారు, అక్కడ తీసుకుని వచ్చి భోగాంత రాజభోగ ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఆఫర్ చేసేవారు. సో అలాగే రోజు చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైపోయింది, మొత్తం అంతా తెచ్చింది, ప్లేట్లలో అంతా పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత చూస్తే తులసి లేదు. సో తులసి లేదు, ఇప్పుడు ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, ఏ కుక్క వచ్చేదైనా ముట్టేసుకుంటే మళ్ళీ కష్టం. అలాగని చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి రావాలి, చాలా లేట్ అయిపోతుంది, సమయం అయిపోతుంది, ఈయనకి సేవ అంటే ఈ టైంకి ఆయనకి ఆహారం ఇచ్చేసేయాలి. ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు, ఆలోచించి సరే అయితే అనుకుంటాడు, టైం దాటిపోద్ది మళ్ళీ నేను వెళ్ళొచ్చేవాడికి దైర్యదాపుల్లో తులసి లేదు, ఏం చేయాలని ఆలోచించి ఆయన అనుకుంటాడు. ప్రార్థిస్తాడు, జగన్నాథ స్వామి నా కండిషన్ మీకు అర్థమైంది కదా, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ప్రార్థిస్తాడు. సో ప్రార్థించి బయట చాలా అపరాధ భావంతో కూర్చుని ఉంటాడు. సరే సరే అయితే మళ్ళీ ప్రసాదం తీయాలి కదా, భోగా తీస్తాడు. సో తీసే సమయానికి చాలా ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే రైస్ రైస్ భోగా ఆఫర్ చేసిన గిన్నె మీద ఒక 10 ఇంచ్ తులసి కాడ ఉంటుంది అనమాట. సో చూసి ఆశ్చర్యపోతాడు, అసలు తులసియే లేదు, తులసి ఎక్కడి నుంచి వచ్చింది కదండి. ఇది జగన్నాథ స్వామి చూపించిన అద్భుతం అనమాట. అప్పుడు జై జగన్నాథ్, జై బృందమారాణి, జై తులసిమారాణి అని చెప్పి ఆయన చక్కగా కీర్తన చేస్తారు. సో ఈ విధంగా ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడు. సో నెక్స్ట్ లీల మనం చెప్పుకుందాం. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే, ఒక ముస్లిం బాలిక, ముస్లిం ఆవిడ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి ఏంటంటే ఈ యొక్క కనిపించదు పాపం, చాలా బ్లైండ్ గా ఉంటుంది. సో కనిపించదు, చాలా దగ్గరలో ఉన్న యొక్క మాయాపూర్, వెస్ట్ బెంగాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా చేస్తారు యొక్క అమ్మాయికి, అన్ని చోట్ల అన్ని డాక్టర్స్ అన్ని చేస్తారు కానీ మన అవ్వదు అనమాట. సో అప్పుడు వాళ్ళు వింటారు ఈ రాజాపూర్ జగన్నాథ్ చాలా మహిమ గలవాడంట, సో ఆయన దగ్గరికి వస్తే ఏదైనా జరుగుతుంది. సో అక్కడికి వచ్చి ఆ పూజారి గారిని అడుగుతారు అనమాట, సో ఎలాగైనా ఈ పాపని మీరు క్యూర్ చేయాలండి అని అడిగితే, అప్పుడు నాదే ఉందా అంత జగన్నాథ స్వామి చూసుకుంటారని చెప్పి అప్పుడు జగన్నాథ స్వామి ప్రార్థిస్తే, అప్పుడు ఆయన ఒక సజెషన్ ఇస్తారు ఏంటంటే, ఇప్పటి నుంచి ఒక వారం రోజులు భగవంతుని సమర్పించిన చరణామృత తీసుకోమని చెప్పండి, అలాగే భగవంతుని రోజు ప్రార్థించమని చెప్పండి. 7 డేస్ అయ్యేపాటికి ఆవిడకి మళ్ళీ చూపు కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తుంది అంటే 80స్ 90స్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి స్పెక్టికల్స్ లేకుండా కనిపించేంత చూపు వచ్చేసాడు అనమాట. అది జగన్నాథ స్వామి, ఇక్కడ మిరాకిల్ చేశాడు ఆయన, రైట్? అంతేకాకుండా ఇక్కడ చాలా మంది అంతా కూడా మొహమ్మదీయుల ఎక్కువ మంది ఉంటారు చుట్టుపక్కల,
అయినా వాళ్ళు కూడా ఇప్పుడు మావాడు ఎలాగైతే మనం అందరూ గ్రామ దేవతలకు ఎలాగైతే పెడతారు, దాన్ని వచ్చిన వెంటనే ఫ్రూట్స్ కొత్త వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ రిలీజియన్ వాళ్ళ సంబంధం లేదు, కొత్త పంట వచ్చినా ఏది వచ్చినా సరే ముందు ఆయనకి ఇచ్చేసి అప్పుడు వెళ్తారు అనమాట. ఇప్పటికి కూడా అలా జరుగుతుంది. మావాడు అని అనుకుంటారా అందరూ ఆయన్ని, మావాడు మా పెద్ద. సో అది రిలీజియన్స్ సంబంధం ఉండదు అక్కడ, రైట్? మమ్మల్ని రక్షించేవాడు అని అనుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే, ఇది చాలా అద్భుతమైన ఫాస్ట్ టైం. సో ఏమవుతుంది, ఈ అర్చామూర్తులు మాయాపూర్ సైడ్ పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో పూజారి వెనకాల పరిగెత్తుతూ ఉంటారు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటారు అనమాట. సో ఎందుకు జరుగుతుంది అంటే ఇది, సో ఒకసారి ఏమవుతుంది, వాళ్ళు ఇస్కాన్కి ఇచ్చేస్తారు అనమాట. ఇస్కాన్కి ఇచ్చేసిన తర్వాత కూడా అదేంటంటే చాలా జాయింట్ ల్యాండ్ ఓనర్స్ అంతా ఉంటారు అనమాట. వాళ్ళందరూ సైన్ చేయాలి కదా మొత్తం ఇస్కాన్కి ఇచ్చామని. కొంతమంది సంతకం పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది హోల్డ్లో పెడతారు. ఇలా జరుగుతూ ఉంటే మన హిజ్ హోల్డర్ జయప్రదా స్వామి మహారాజ్ కదా అప్పుడంతా ఇది చేస్తుంది. సో అప్పుడు జయప్రదా స్వామి మహారాజ్ చెప్తారు, ఇది మనం కూడా హోల్డ్లో పెడదాం. సో మనం ఆరాధన చేస్తుంటే వాళ్ళకి సీరియస్ కావట్లేదు, సో మనం కొంచెం హోల్డ్లో పెడదాము, సో మనం ఇక్కడ ఆరాధన అంతా ఆపేది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చినట్టే ఇస్తారు, వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఆరాధన చేయరు, ఫుల్ గా ఇవ్వరు, ఫుల్ గా తీసుకోరు. సో ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే అలాగా మొత్తం మనకు వస్తే మనం మొత్తం డెవలప్ చేయగలం. సో అప్పుడు జయప్రదా స్వామి మహారాజ్ చెప్తారు, సరే అయితే మీరు ఆపేసేయండి. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఆపేస్తారు, బట్ పూజారి పూజారికి రోజు ఆఫర్ చేయటం అలవాటు అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు రోజు ఆఫర్ చేస్తున్నారు, సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ భగవంతుడికి ఆపేస్తే రేపు పొద్దున, అంటే ఆపటం కష్టం కదా, ఆయనకి పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది. సో పూజారి ఏం చేస్తాడు, మాయాపూర్ కిచెన్ లో అక్కడే ఉండి అక్కడి నుంచి ఆఫర్ చేస్తాడు. సరే అక్కడ రాజాపూర్ జగన్నాథ్ దగ్గరికి వచ్చి కదా ఆఫర్ చేయకూడదు, ఇక్కడ నుంచి నువ్వు తినే అని చెప్పేస్తా. సో ఆయన ఈ విధంగా అక్కడి నుంచి ఆఫర్ చేస్తూ ఉంటాడు, జగన్నాథ్ తింటూ ఉంటాడు. ఇలా జరుగుతుంది. సో ఒకరోజు ఎవరైతే ఇక్కడ ఈయన పటిక్ చటర్జీ గారు ఉంటారు కదా, సో ఆయన చూస్తాడు. ఆయన ఎప్పుడైతే ఈ రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ ఎంటర్ అవుతూ ఉంటే బలదేవ్ జగన్నాథ్ సుభద్రమారని మాయాపూర్ టెంపుల్ సైడ్ పరిగెత్తుతూ ఉంటారు అనమాట. ఇదేంటి మీరు టెంపుల్ వదిలేసి బయటికి పరిగెత్తుతున్నారంటే వాళ్ళు చెప్తారు, ఇక్కడేం ఫుడ్ దొరకట్లేదు, అక్కడే బాగుంది, మేము అక్కడికే వెళ్ళిపోతాం. సో అని పరిగెత్తుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ పట్టి చటర్జీ గారు చెప్తారు, సారీ సారీ నేను మొత్తం ప్రాసెస్ ఫాస్ట్ గా చేస్తాను, వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు వెళ్ళిపోతున్నారు బయటికి అని చెప్తారు అనమాట. సో అప్పుడు జయప్రదా స్వామి మహారాజ్ అంటారు అనమాట, అప్పుడు కనుక్కుంటే ఆయనకు అర్థమవుతుంది ఆల్రెడీ అక్కడ బోగా డివోటి ఆఫర్ చేస్తున్నారని. చూడండి మనం ప్రేమగా ఆఫర్ చేసే స్వామి ఎలా వస్తాడు. సో అప్పుడు అర్థం, జయప్రదా స్వామి మహారాజ్ అంటారు, సరే సరే అయితే ఆల్రెడీ ప్రాసెస్ ఆఫరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కాబట్టి అక్కడికి వచ్చినా తింటున్నాడు ఆయన, సరే అయితే ఇక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేసేయండి అని చెప్పి కంటిన్యూ చేస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఇస్కాన్ కొన్నప్పుడు మనకు అంత సఫిషియంట్ ఫండ్స్ ఏమి లేవు, సో సఫిషియంట్ ఫండ్స్ లేవు, బట్ ఏదైతే కొన్ని కొన్ని ఫండ్స్ వస్తున్నాయో దానికి ఇక్కడ రాజాపూర్ టెంపుల్ కూడా అప్పుడు చూస్తున్నారు ప్యారలల్ గా. ఎందుకంటే అప్పుడు మాయాపూర్ టెంపుల్ కూడా అంత పెద్దగా ఏమి లేదు, అక్కడ అంతా ఫుల్ ల్యాండ్, ఖాళీ ల్యాండ్, కొంచెం 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 డెవలప్ చేయాలి. సో ఈ టైంలో 1970s కదా, చాలా తక్కువలోనే ఉంది అప్పుడు డెవలప్మెంట్. సో అప్పుడు ఏం చేస్తారంటే, పూరి నుంచి, ఎందుకంటే ఈయన పూరి జగన్నాథ్ కంటే డిఫరెంట్ కాదని అందరు అన్నారు కదా, ఆయన కూడా ఎన్నో లీలలు చేస్తున్నాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే, పూరి నుంచి కొంతమందిని తీసుకుని వస్తారు, డివోటీస్ ని అక్కడ ఏ విధంగా కుక్ చేస్తారు పూరి జగన్నాథ్ స్వామికి, ఇవన్నీ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత చప్పన్ భోగ్ పెట్టాలి అని ఒక డిసైడ్ అవుతారు, ఇంట్రడ్యూస్ చేయాలి చప్పన్ భోగ్ ని. చప్పన్ భోగ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి? 56 ఐటమ్స్ ఉంటాయి. 56 ఐటమ్స్ డైలీ పెట్టడం అంటే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా కావాలి కదా. సో జననివాస్ ప్రభు మనం చెప్పుకున్నాం కదా, హిద్గ్రే జననివాస్ ప్రభు సో స్టార్ట్ చేస్తారనమాట. సరే అయితే చప్పన్ భోగ్ చేద్దాం రేపటి నుంచి, సరే అయితే మరి స్పాన్సర్స్ కావాలి. సో ఎప్పుడైతే ఈయన ఈ విధంగా చప్పన్ భోగ్ చేయాలని ఫస్ట్ లో ఏం చేస్తారు, ఆ టెంపుల్ నుంచి తీసుకుని వస్తారు. బట్ తర్వాత ఎవరైతే వస్తారు కదా రెగ్యులర్ గా, వాళ్ళకి వాళ్ళకి ఈయన చెప్తారనమాట, చూడండి మేము ఇలాగే సర్వ్ చేయాలి అంటే మాకు కొంచెం మనీ లక్ష్మి కావాలి అని చెప్తే, అప్పుడు అక్కడికక్కడే ఎవరైతే వీళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారో వాళ్ళందరూ రోజు మేము చేస్తాం మేము చేస్తాం అని చెప్పి ఒక మంత్ అంతా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒక మంత్ కి చప్పన్ భోగ్ కి మనీ అంతా వచ్చేస్తుంది జస్ట్ ఆన్ ద స్పాట్. సో అందరు ఇన్స్పైర్ అయిపోతారు అనమాట. సో 1 మంత్ వరకు టెన్షన్ లేదు. సో ఆ తర్వాత ఈయన మాయాపూర్ వెళ్తారు, మాయాపూర్ టెంపుల్ కూడా ఆయనే కదా. సో మాయాపూర్ లో చెప్తారు అనమాట, ఈ విధంగా 1 మంత్ కి ఆయనకి స్పాన్సర్షిప్ వచ్చేసింది, 1 మంత్ చెప్పండి మాకు కంటిన్యూస్ గా ఉండాలి. అక్కడ కొంతమంది డివోటీస్ ఇన్స్పైర్ అవుతారు, అలాగే 2nd మంత్ కూడా కంటిన్యూ అయిపోతుంది. సో ఇలాగా చాలా మంది ఆయన చేస్తూ ఉంటారు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే,
ఇదేంటంటే నిత్య సేవా స్కీమ్ అని పెట్టారు. ఎవరైతే 25,000 పెడతారో డొనేషన్, అది వాళ్ళ పేరు నిత్యంగా వాళ్ళకి బాగవంతుడికి భోగా సమర్పించడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇది చాలా ఫండ్ వస్తుంది కదా, 25,000 25,000, అది వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అంతా ఉపయోగించుకుని ఆయన డైలీ వర్షిప్ కి అండ్ డైలీ ఆఫరింగ్స్ కి అలాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత చాలా మంది డొనేషన్స్ అనేవి ఇస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. అంటే ఆయనకి ఏమి తినటానికి లేక కాదు, జగన్ అది ఏంటంటే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన తినిపించడానికి కదండి. సో నాకు పెట్టండి, మీరు ఆనందంగా ఉండండి, ఆయనకు పెడితేనే మనకు ఆనందం. మనం ఒక్కళ్ళు తింటే ఏమిటండి, బంధనాల్లో పెట్టబడతాం. ఆయనకి పెట్టిన తర్వాత తింటే మనం సుఖంగా ఉండగలం. సో అది అద్భుతమైన, ఇలా విధంగా ఇప్పుడు ఆయనకి చప్పన్ భోగ్ జరుగుతుంది. అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా చప్పన్ భోగ్ రోజు కూడా ఆయన రాజ్భోగ్ లో పెడతారు, నిరంతరంగా జరుగుతుంది ఆయనకి. రైట్, వండర్ఫుల్ థింగ్ అని. ఇది తర్వాత 70s లో జరిగింది అమ్మాజీ, మాయాపూర్ వెళ్ళాడా. అప్పుడు స్టార్ట్ అయింది 1970s చివర్లో స్టార్ట్ అయింది, కథ కంటిన్యూ. ఓకే, సో నెక్స్ట్ అర్చామూర్తులకు పాదములు చూపించకూడదు. రైట్, సో మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలు చెప్తాం కాళ్ళు భగవంతుడి సైడ్ చూపించొద్దు కదండి, ఎందుకంటే అది అపరాధం, అపరాధం అది. భగవంతుడికి మన పాద పద్మాలు చూపించకూడదు అక్కడ. కానీ ఏమవుతుంది, ఈ విషయం తెలుసు, తెలిసి కూడా ఒక ముస్లిం అమ్మాయి ఏం చేస్తుందంటే, వాళ్ళు నమ్మరు కదా, సో వాళ్ళ విగ్రహాన్ని అర్చామూర్తికి భగవంతుడికి ఇస్తాడా లేదంటే వాళ్ళు కొంతమంది నమ్మరు, ఏముందిలే వీళ్ళు ఇలాగే చెప్తారని చెప్పి అమ్మాయి ఏం చేస్తుంది, ఆవిడ పాదాలు డైరెక్ట్ గా భగవంతుడి ముందు పెడుతుంది అనమాట. సో అందరూ చెప్తారు వద్దు వద్దు అలా చేయొద్దని, బట్ తను చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే తనకి కొన్ని రోజులకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, కాళ్ళకి మొత్తం రెండు కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఎలాంటికి తను నడవలేదు, కాళ్ళతో నడవలేదు, మోకాళ్ళ మీద నడవాలి, అటువంటి స్థితికి వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత ఆవిడ భక్తురాలైంది, అప్పుడు క్షమించమని అడుగుతుంది, బట్ ఆల్రెడీ పనిష్మెంట్ అయితే వచ్చేసింది. అప్పుడు ఆవిడే ఆ యొక్క చుట్టుపక్కల తనంతా తిరుగుతూ చెప్తుంది అనమాట, ఈయనకి ఎప్పుడు కూడా ఇలా అపరాధం చేసి చేస్తే నాలాంటి పరిస్థితి వస్తుంది కదండి. సో ఈ విధంగా ఆవిడ కొంచెం వృద్ధ వయసు వచ్చేంత వరకు ఇప్పుడు సేవలో అయితే ఉంది, బట్ ఆ విధంగా అపరాధం చేయడం కారణంగా పనిష్మెంట్ అయితే ఆవిడ తీసుకుంది. సో మనకి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇవన్నీ కూడా సేవా అపరాధములు, డీటీ ఉన్నప్పుడు ఇవన్నీ సేవా అపరాధములు మనం చేయకూడదు. రైట్, ఓకే, జై జగన్నాథ్. ఓకే, నెక్స్ట్ పాల వ్యాపారి పాలు పాడైపోతాడు. సో ఏం జరుగుతుందంటే, ఒక మిల్క్ పోసే అతను ఉంటాడు. సో ఏమవుతుంది, తను వచ్చి ఏడుస్తుంటాడు టెంపుల్లో. సో రోజు 40 లీటర్ల పాలు అంతా కూడా ఇరిగిపోతున్నాయి, పాలు పోయి పోయాలి కదా, పోయక ముందే తోడైపోతున్నాయి, అంటే విరిగిపోతున్నాయి, అటు పెరికి పనికిరాట్ల పాలు అవ్వట్లేదు. రోజు అవుతుంది, ఒక వారం రోజులు బట్టి ఇదే జరుగుతుంది, 40 లీటర్ల పాలు పాడైపోతున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు పూజారి గారు అంటారు, అంటే మా జగన్నాథ్కి కూడా కావాల్సిన పాలు నువ్వే కదా ఇస్తున్నావు. అవును ఇస్తున్నాను. అయితే పూజారి గారు నవ్వుతారంట, ఏ ఎందుకని నవ్వుతున్నా, నాకు అంత బాధగా ఉందంటే, అంటే జగన్నాథ్కి ఇచ్చే పాలలో నీళ్ళు కలుపుతున్నావా ఏంటి అంటే, అవును నాకు నా వ్యాపారం అది కదా కొంచెం నీళ్ళు కలుపుతాను. అప్పుడు చెప్తారంట పూజారి, బాగా ఎక్కువ నీళ్ళు కల్పిస్తున్నట్టున్నా జగన్నాథ్, చాలా కోపం వచ్చింది, రేపటి నుంచి జగన్నాథ్కి నీళ్ళు కలపటం మానేసే నీ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నెక్స్ట్ డే ఫుల్ గా ప్యూర్ పాలు పోస్తాడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్వామి చాలా పర్సనల్ గా ఆయన ట్రీట్ చేస్తూ ఉంటారు అనే విషయాలు. సో ఈ తర్వాత ఇది దుప్పట్లు ఎక్కడ ఉన్నాయి, రైట్. సో ఎప్పుడైతే వింటర్ కవరింగ్, నిన్న మనం చెప్పుకున్నాం కదా ఓడన షష్ఠి కదండి, ఓడన షష్ఠి అంటే ఆ రోజు నుంచి వింటర్ కవరింగ్ ఇస్తారు. నిన్న మనం కొండరేఖ విద్యానిధి గారి యొక్క పాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. సో ఒకసారి ఏమవుతుంది, వింటర్ సీజన్ వచ్చేస్తుంది, బట్ రాజాపూర్ జగన్నాథ్ కి వింటర్ కవరింగ్ ఇవ్వరు. సో ఈ పూజారి మాత్రం చక్కగా వింటర్ అయితే ఏం చేస్తాడు, కమ్మలు కప్పుకుని పడుకుంటాడు అనమాట. సో అప్పుడు బలభద్ర జగన్నాథ్ సుభద్ర మహారాణి వణికిపోతూ వచ్చి కల్లో ఆయన పక్కన కూర్చుని చెప్తారంట, నీకొక్కడికైనా చలేస్తుంది, మాకు చలేదా, మా దుప్పట్లే ఎక్కడున్నాయి, మాకు చలేదు అనుకున్నావా, మాకు వింటర్ కవరింగ్ ఇవ్వవా, నువ్వు మాత్రం కంఫర్ట్ గా పడుకుంటావా, మేము ఎలాగా వణికిపోతున్నా నీకు తెలియట్లేదు, చూడండి ఇక్కడ జగన్నాథ్ వచ్చారు కదా. సో కళ్ళు ఆయన కలయి కనిపిస్తే వాళ్ళు వణికిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు వెంటనే పూజారి గారు లేచి, లేదు లేదు స్వామి, మీ కవరింగ్స్ మీకు ఇస్తాను అని చెప్పి, తప్పు అయిపోయింది అని చెప్పి అప్పుడు ఆయనకి వింటర్ కవరింగ్ ఇస్తారు అనమాట. రైట్, సో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏంటంటే, ఎందుకు ఎవరు మాకు ఆహారం
ఇవ్వడం లేదు. సో ఈ ఫాస్ట్ టైం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది ఫటిక్ చటర్జీ గారు ఉన్నప్పుడు జరుగుతుంది, ఆయన పూజ చేసినప్పుడు జరుగుతుంది. సో ఈ ఫటిక్ చటర్జీ గారికి మనం చెప్పుకున్నాం కదా, ఆయనకి 7 అమ్మాయిలు ఉంటారు. సో ఎప్పుడైతే 1971 టైంలో, 1971 అప్పుడు కూడా ఫటిక్ చటర్జీ దగ్గరే ఆయనే ఆ సేవలు తీసుకుంటున్నారు. సో 1971 టైంలో ఏమవుతుందంటే, ముస్లిం హిందూ రైట్స్ అవుతాయి, గొడవలు అవుతుంటాయి. సో అక్కడంతా కూడా ముస్లిం కమ్యూనిటీ కదా, ఈయన అనుకుంటాడు నాకున్నదేమో అందరు అమ్మాయిలు, వీళ్ళేమో అటాక్స్ చేస్తారు, ఏదైనా అటాక్ చేస్తే ఇక్కడ నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవటం కష్టం అని చెప్పి ఏం చేస్తారు, జగన్నాథ నేను నువ్వు కాపాడుకో అని చెప్పి, నా వల్ల కాదు ఇక్కడ ఉంటే నా కష్టం, ఇక్కడ బాగా రైట్స్ అవుతున్నాయి, బాగా అటాక్స్ అవుతున్నాయి అని చెప్పి కాట్వా వెళ్ళిపోతాడు, వెస్ట్ బెంగాల్ లోని వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాడు, ఎక్కడైతే హిందూస్ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. సో తర్వాత ఏమవుతుందంటే, ఆ కాట్వాకి ఇక్కడ ఉన్న ముస్లింలు పెద్ద నాయకుడు ఒక అతను వస్తాడు, వచ్చి మీరు వచ్చేసేయండి, మీకు మేము ఫుల్ ప్రొటెక్షన్, 24 అవర్స్ ప్రొటెక్షన్ కావాలంటే మీ ఇంటి ఎదురుకుంటే మేము కాపలా కాసి ఉంటాం. చటర్జీ గారికి ఇంకా భయం వస్తుంది, ఏ నన్ను తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటున్నారు ఏంటి, నేను రాను గాక రాను ఆ ఏరియాకి, అక్కడ బాగా గొడవలు అవుతుందని నాకు తెలుసు అంటే, లేదయ్యా నేను చంపడానికి కాదు మేము బతకడానికి నేను రమ్మంటున్నాను. అంతలా ఏం జరిగిందంటే, నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఆరాధన చేస్తూ ఉంటావు కదా, ఆయన అంటున్నాడు ఎవరు నన్ను చూడడానికి రావట్లేదంటే, నాకెవరు ఆహారం పెట్టట్లేదని గట్టి గట్టిగా అరుస్తున్నాడయ్యా, సో మాకు భయం వేస్తుంది, సో మీరు వచ్చి మళ్ళీ తను జాగ్రత్తగా చూసుకోండి, సో మీ ఇంటిని అంతా మేము కాపలాగా వస్తాం, మీ ఇంటి చుట్టూరు 24 గంటలు మేమే ప్రొటెక్షన్ ఇస్తాం, మీ ఇంటికి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు, రైట్. సో ఈ విధంగా స్వామి తర్వాత మళ్ళీ ఫటిక్ చటర్జీ గారు వస్తారు. సో టూ పర్సనల్ అనమాట, ఫటిక్ చటర్జీ గారి యొక్క తర్వాత మనవలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వేరే వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనమాట ఆయనతో మెయింటైన్ అయ్యేది అనమాట, అంత అద్భుతంగా స్వామి వాళ్ళతో పర్సనల్ గా డీలింగ్స్ పెట్టుకుంటారు. సో తర్వాత ఏం జరుగుతుందంటే, జగన్నాథ స్వామి తుమ్మటం ఇది మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా స్నానయాత్ర తర్వాత ఏం జరుగుతుంది ఆయనకి, చెప్పండి ఏమొస్తుంది ఆయనకి, ఒంట్లో బాగాలేదు, జలుబు వస్తుంది కదండి, జలుబు వచ్చినప్పుడు తుమ్ముతాం, స్నీజ్ చేస్తాం కదండి. సో ఈ డివోటి ఎవరైతే రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ పూజారు ఎవరైతే ఉంటున్నారో, యాక్చువల్ గా అప్పుడు ఒక అప్పుడే వస్తారన్నమాట అమెరికన్ డివోటి, యాక్చువల్ గా డిసిపుల్, ఆయన ఏం చేస్తారంటే ఈ లైఫ్ అదే టెంపుల్ లోనే స్టే చేస్తూ ఉంటారనమాట. ఆయన అనుకుంటాడు కషాయం అన్ని పెట్టాలి కదా ఆయనకి అనవసర పీరియడ్ లో, పెట్టిన తర్వాత అనుకుంటాడు ఈయన దేవాది దేవుడు, ఈయనకెందుకు జలుబు వస్తుంది, ఈయనకెందుకు జ్వరం వస్తుంది అని చెప్పి అనుకుంటాడు అనమాట. సో అది అలా చెప్తున్నారు కానీ అది అవ్వచ్చో లేదో అని అలా సందేహపడతాడు, మామూలుగా అనుకుని సరే అయితే తన బాధ్యత ఏం చేయాలి చేసి వచ్చేసి పడుకుంటాడు. సో పడుకున్న తర్వాత తను ఒక్కడే ఉంటాడు ఆ రోజు పూజారి అక్కడ పక్కన పడుకున్నది, తుమ్ములు గట్టి గట్టిగా తుమ్ములు వినిపిస్తూ ఉంటాయి, ఎవరూ లేరు. సరే అయితే ఆల్టర్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఎవరో తుమ్ముతుంటారు అనమాట, తుమ్ముతూ దగ్గుతూ ఉంటారు, షివరింగ్ సౌండ్స్ అన్ని వస్తాయి. సో మళ్ళీ వెళ్తాడు, నేను ఏదో తప్ప ఏదో భ్రమలో ఉన్నా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ వినిపిస్తాయి, మళ్ళీ వస్తాడు. తర్వాత ఆల్టర్ దగ్గర చూపెట్టి చూస్తే లోపల నుంచి వస్తున్నాయి. సో అప్పుడు ఇంకా లోపలికి కూడా వెళ్ళడు, బయట ధనవత్ ప్రణాం పెట్టి నన్ను క్షమించండి, నాకు అర్థమైంది మీకు నిజంగానే జలుబు చేసింది, మీరు నిజంగా అక్కడ ఉన్నారు, సో నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థిస్తారు అనమాట. ఆ తర్వాత సౌండ్స్ ఆగిపోతాయి, తెల్లారి కూడా సౌండ్స్ రావు. సో ఏంటి అక్కడ ఆయన, నేను ఉన్నాను నాకు నిజంగానే ట్రాన్సెండెంటల్ ఫీవర్ వచ్చిందయ్యా, జలుబు వచ్చిందయ్యా, సో నేను ఏది నటించట్లేదు అని ఆయన చెప్తున్నా అనమాట. సో హీ వాజ్ టూ పర్సనల్ అనమాట, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రాత్రిపూట ఈ యొక్క దేవతల దర్శనం. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫటిక్ చటర్జీ గారు ఉన్నప్పుడు ఏం జరుగుతుండేది, ఆయన టెంపుల్ అన్ని ఆల్టర్ అంతా వేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ అమ్మాయి వెళ్తుంది, ఒకసారి వాళ్ళ అమ్మాయి చూస్తుంది టెంపుల్లో ఏదో లైట్ వస్తుంది అనుకో, ఎందుకంటే చిన్న ల్యాంప్ ఉంచుతారు కదా, ఇప్పుడైతే లైట్స్ ఉన్నాయి అప్పుడైతే ఈ యొక్క నెయ్యి దీపాలు వెలిగించేసి ఏదో ఒకటి ఉంచేస్తారు కదా, వాళ్ళు అనుకుంటారు ఏదో సడన్ గా గాలి ఏదన్నా ఎక్కువైపోయి మంట అంటుకుపోయిందేమో, లోపల అసలే ఈయన దారు బ్రహ్మ వెళ్ళి కాపాడాలని చెప్పి ఆవిడ, సరే సరే లోపల ఎవరున్నారు అసలు ఇంత మంటలు వచ్చేస్తున్నాయి అంటించుకుందామని చెప్పి ఆవిడ జస్ట్ ఆల్టర్ ముందు వరకు వచ్చేప్పటికి మంటలు ఆగిపోతాయి. సో మళ్ళీ ఆవిడ దూరంగా వెళ్తుంటే మళ్ళీ కనిపిస్తుంది. సో తర్వాత అర్థమవుతుంది ఓకే ఎవరు దేవతల ఆరాధన చేసుకుంటున్నారు. తర్వాత కొన్ని రోజులకు సౌండ్స్ వస్తాయి, ఏంటంటే నైట్ వీళ్ళు ఆల్టర్ అంతా క్లోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో కీర్తన చేస్తూ ఉంటారు, కరతాళాలు వాయిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉలు ధ్వని అని ఉలు అని పొద్దున్న పూట సౌండ్ చేస్తారు కదా మంగళహారతిలో కూడా, అటువంటి ధ్వని వినిపిస్తూ ఉంటుంది.
సో అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఆల్టర్ కి వచ్చేసిన తర్వాత ఎవరు వస్తున్నారో, దేవీ దేవతలు వచ్చి ఆయన్ని సేవించుకుంటున్నారు ఆ రాత్రి పూట. అలాగే పూరి జగన్నాథ్ ధాములో కూడా దేవీ దేవతలు వచ్చి ఆయన్ని సేవించుకుంటారు, అలాగే ఇక్కడ కూడా సేవించుకుంటున్నారని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. సో తర్వాత భారీ శిక్ష. సో ఇది కొంచెం కొంచెం భయంగానే ఉంటుంది. బట్ ఏం జరుగుతుంది అంటే, ఈ లీల పూరి జగన్నాథ్ సారీ ఈ యొక్క రాజాపూర్ జగన్నాథ్ మందిరం ఉంటుంది కదా, సో ఈ మందిరం నుంచి కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు బయట అన్ని వస్తువులు ఉంటాయి కదండి. ఒక్కోసారి టెంపుల్ అంతా ఓపెన్ లో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు అలా ఉంటాయి కదండి. సో ఒక దొంగ వస్తాడనమాట టెంపుల్ కి. సో ఆ దొంగ ఏం చేస్తూ ఉంటాడు, వచ్చినప్పుడు ఏదో ఒకటి దొంగలించుకుని వెళ్ళిపోతాడు టెంపుల్ నుంచి ఏదో ఒకటి. సో జగన్నాథ స్వామి కల్లోకి వచ్చి చెప్తారు, ఇది నా టెంపుల్, ఆ వస్తువులు నాయి, వాటి మీద నీ అధికారం ఏముంది, ఎందుకు దొంగని తీసుకుని వెళ్తున్నావు, నా ఐటమ్ నాకు తీసుకుని వచ్చేసే అని చెప్తా. ఆ వ్యక్తి అంటాడు, నీ దొంగనే, నేనెందుకు ఇవ్వాలి, నేనెవ్వను అని చెప్పి చెప్తారు. అలాగే చాలా ఐటమ్స్ తీసుకుని వెళ్తారు, కంటిన్యూస్ గా వారన్ చేస్తారు జగన్నాథ్, ఇంకోసారి పట్టించుకుంటాను చూసుకొని నిన్ను, అయినా సరే నువ్వేం చేయలేవని ఈ దొంగ అలా ఛాలెంజ్ చేస్తూ అలాగే వచ్చినప్పుడల్లా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు జగన్నాథ స్వామి నిజంగా ఒకసారి బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడైనా, నెక్స్ట్ టైం వీడు ఎప్పుడైతే దొంగతనం చేస్తున్నాడో వేరే వాళ్ళ ఇంట్లో, అప్పుడు దొరికిపోతాడు. సో దొరికిపోయినప్పుడు ఆ శిక్ష యాక్చువల్ గా ఏం చేస్తారు, వచ్చి ఎవరికైనా ఇస్తారు కదా పనిష్మెంట్ ముందు ఇవ్వాలి, కానీ ఏమవుతుందంటే ఆ చేతులు కూడా నరికిస్తారు ఆయనకి, ఆ దొంగకి ఏకంగా అంత తీవ్రమైన పనిష్మెంట్ అనేది తనకు వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా కోపం తెచ్చుకుంటారు, ఎందుకంటే చేతులు నరికేస్తారు ఫుల్ గా. సో అప్పుడు తను చాలా బాధపడతాడు, నేను ఛాలెంజ్ చేశాను, ఇది నా మూర్ఖత్వమే. సో పోలీసులు బత్తిచాడుతారు, ఒక్కసారి వెళ్ళి జగన్నాథ స్వామి దర్శించుకుని వచ్చేస్తానని క్షమాపణలు చెప్పాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకి క్షమాపణలు చెప్తాడు అనమాట. అది భారీ శిక్ష, రైట్? సో ఆ విధంగా జరుగుతుంది. ఓకే, సో అతను చాలా అసూయతో ఉన్నాడు, అత్యాశతో ఉన్నాడు. ఏంటంటే, సో మీరు ఇప్పుడు జగన్నాథ స్వామిని చూశారు కదా, సో అక్కడ ఆల్టర్ లో చూపిస్తా, ఆల్టర్ లో ఫోటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇక్కడ ఫోటోలో ఉన్నారో లేదో తెలియదు, చూడాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈయన గోవర్ధన ఉంటాడు, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాడా నా యారోలో, ఇప్పుడు కనిపిస్తున్నాడండి ఇక్కడ బలభద్ర కింద గోవర్ధన. ఇలా వెండిది ఉంది కదా, వెండిది, ఇది ఈయన, ఈయన గోవర్ధన అనమాట. ఓకే, సో ఏమవుతుంది, ఒకసారి డివోటీస్ గోవర్ధన శిలాన్ని తీసుకుని వస్తారు, మనకు తెలుసు కదా, ఎవరితో బృందావనం వెళ్ళినప్పుడు ఒకళ్ళు గోవర్ధన శిలాన్ని తీసుకుని వస్తారు. సో తీసుకుని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సో అప్పటి వరకు ఏం చేస్తారంటే, పూజారి బలభద్ర జగన్నాథ సుభద్రమయ్య సుదర్శనకి ఒక పెద్ద ప్లేట్ లో రాజభోగం అంతా పెడతారనమాట. సో ఎప్పుడైతే ఈయన గోవర్ధన వచ్చారో, సో జగన్నాథ స్వామి కంప్లైంట్ చేస్తారు ఎవరికి, ఆ పూజారి కల్లాకి వచ్చి కంప్లైంట్ చేస్తారు, నువ్వు ఎప్పుడైతే గంట మోగించి బయటికి వెళ్తావో ఆఫర్ చేస్తావో, వెంటనే ఆయన మొత్తం ప్లేటే తినేస్తున్నాడు, మాకు అసలు దొరకనే దొరకట్లేదు ఫుడ్, అతనికి ఎంతో ఆశ ఆహారం మీద, మొత్తం తినేస్తున్నాడు మాకు ఏది మిగల్చట్లేదు, ఇలాగైతే మేము పస్సులు అయిపోతున్నాం, సో మా పరిస్థితి ఏంటి అని గొడవ పెడతాను జగన్నాథ్. అప్పుడు మళ్ళీ మన గురు మహారాజ్ జయపతల స్వామి మహారాజ్ పూజారి గారు చెప్తారు, ఇలా అంటున్నారు ఏం చేయాలండి. సో అప్పుడు మన మహారాజ్ ఏ సలహా ఇస్తారంటే, సో అయితే ఎప్పుడు అలాగే జగన్నాథ్ బలదేవ సుభద్రమ్మ జగన్నాథ సుదర్శనకి ఒక ప్లేట్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్లేట్ మొత్తం ఈ యొక్క గిరి గోవర్ధన్కి అనమాట, గిరిరాజు గారికి. సో ఆ విధంగా ఇప్పటికి రెండు ప్లేట్లు సమర్పిస్తారు, ఒక ప్లేట్ మొత్తం గిరిరాజుకి, ఒక ప్లేట్ మొత్తం బలదేవ జగన్నాథ సుభద్ర సుదర్శనకి. ఆ విధంగా రాజభోగ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏర్పాటు చేస్తారన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ ఆ ఫైట్లు ఉండవు, ఆయన సంతోషంగానే ఉంటాడు, పూజారి కూడా కంప్లైంట్ చేయకుండా ఉంటాడు అనమాట. సో ఆ గిరిరాజుని ఏమంటాడంటే, ఈ నల్లనోడు వచ్చినప్పటి నుంచి నాకేమి వంచకుండా తినేస్తున్నాడు అని చెప్పి గిరిరాజు మీద జగన్నాథ్ కంప్లైంట్ చేస్తారు. సో అదొక స్వీట్ ఫాస్ట్ టైం అనమాట, రైట్? అదే. సో నెక్స్ట్ ఏంటి, పాలరాయి దొంగ. సో ఏమవుతుందంటే, ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా రాజాపూర్ది, సో అక్కడ మార్బుల్స్ వైట్ మార్బుల్స్ చాలా ఉండే బయట. సో ఒక దొంగ ఏం చేస్తూ ఉండేవాడు అంటే, రాత్రి టైంలో వచ్చేసి మనకు తెలుసు కదా, ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, బయట ఇసుక సిమెంట్ అవన్నీ ఉంటాయి, చీకటి అయిపోయిన తర్వాత ఏదో గిన్నె ఏదో పట్టుకుని వచ్చేసి మట్టి పట్టుకు వెళ్ళిపోతారు, కొంతమంది రాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు, తెల్లారేపాటికి గుట్లు గుట్లు తగ్గుతాయి, అదేంటో అర్థం కాదు, పగలు తీసుకెళ్లేరు ధైర్యంగా, రాత్రి వచ్చి తీసుకెళ్లిపోతారు.
అది కూడా చెంక కప్పుకుని వచ్చి తీసుకుని, అంత తెలియదు ఏంటి ఎవరు తీసుకెళ్లారు ఎవరి ఇంట్లో, బట్ అలా చేస్తారు అది నైజం కదండి. అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా చాలా మంది ఆయన దగ్గర ఇటుకలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. సో అలాగే ఈ దొంగ ఏం చేస్తాడు, చాలా తీసుకెళ్లిపోతుంటాడు మార్బుల్స్ పెద్ద పెద్ద స్లాబ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆయన కల్లోకి వెళ్ళి చెప్తా అనమాట దొంగకి, ఇవి నా టెంపుల్ కన్స్ట్రక్షన్, నా మార్బుల్, నువ్వెందుకు తీసుకుంటున్నావు, ఏదైతే తీసుకున్నావు గప్చిప్ గా తీసుకొచ్చి తెల్లారి హ్యాండ్ ఓవర్ చేసే, లేకపోతే నిన్ను మొత్తం నాశనం చేసేస్తాను జాగ్రత్త. అప్పుడు భయపడిపోయి ఆ వార్నింగ్ ఫుల్ గా భయపడిపోయి అప్పటికి చాలా దొంగలిస్తాడు మార్బుల్స్ శాండ్ స్టోన్స్ మొత్తం అన్ని తీసుకుని వచ్చి పూజారికి ఇచ్చేసి తీసేసుకోండి ఇవి ఆయన వంట నాకొద్దు బాబోయ్, నన్ను భయపెట్టేస్తున్నాడు ఆయన, నాకు అసలు ఏది వద్దు నీ దొంగతనమే మానేస్తున్నాను ఇంకా నన్ను మాత్రం విడిచిపెట్టమని చెప్పండి ఆయనకి అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా ఆయన ఆయన ఓనర్షిప్ తీసుకున్నాడంటే కదా ఆయనదే రైట్. సో ఆ విధంగా ఉంటాడు ఆయన. ఇంకోటి ఏంటంటే మాయాపూర్, మాయాపూర్ సో ఇది చాలా అద్భుతమైన లీల. ఒకసారి ఏమవుతుందంటే ఒక డివోటి కపులు మాయాపూర్ వస్తారు. సో మాయాపూర్ వచ్చినప్పుడు ఈ రాజాపూర్ జగన్నాథ స్వామి మందిరికి వస్తారనమాట. అప్పుడున్న పూజారి గారు యొక్క పాండవ ప్రాణ ప్రభు అడుగుతారు, సో మీరు ఎలాగొచ్చారు ఇక్కడికి, మీరు ఇక్కడికి రావాలనుకుని వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్పారా ఏంటని అడుగుతారు కదా జనరల్ గా అడుగుతారు అనమాట. అప్పుడు ఆ కపులు చెప్తారనమాట, ఆ వ్యక్తి చెప్తాడు యాక్చువల్ గా నాకు మేము దుర్గాపూర్ నుంచి వచ్చాం, ఎప్పటి నుంచో మాకు పూరి వెళ్ళాలని ఆశ. సో నేను ఎప్పటి నుంచో ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, ఎప్పటి నుంచో నేను అతన్ని తీసుకుని వెళ్ళమంటున్నాను పూరి ధామ్కి, దీన్ని తీసుకెళ్ళట్లేదు బట్ ఈసారి ఎలాగైనా వెళ్ళాలి పూరి ధామ్ అని డిసైడ్ అయ్యాం మేమిద్దరం, ఎప్పుడు అవ్వట్లేదు వెళ్దాం అనుకుంటే ఏమైంది. సో ఎప్పుడైతే బాగా డిసైడ్ అయినప్పుడు కల్లో ఈ యొక్క రాధామాధవ్ కనిపించారనమాట. రాధామాధవ్ కనిపించారు, రాధామాధవ్ ఏం చెప్తున్నారో ఒక వాయిస్ వినిపించింది, ఏంటి మాయాపూర్ 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 అని వాయిస్ వినిపించింది. సరే అయితే మాయాపూర్ మాయాపూర్ అంటున్నారు కదా, సరే అయితే రాధామాధవ్ రమ్మంటున్నారని చెప్పి మేము అక్కడికి వచ్చేసాము. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మాయాపూర్ రాధామాధవ్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు అర్థమైంది, మళ్ళీ మాకు డ్రీమ్లో ఏం చెప్పారో నో డిఫరెన్స్, పూరి జగన్నాథం చూడాలనుకుంటున్నారు కదా పూరికి ఇక్కడ రాజాపూర్ జగన్నాథ్కి ఎటువంటి తేడా లేదని మాకు తెలిసింది, అందుకని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మాయాపూర్ మాయాపూర్, సో ఇదొక ఫాస్ట్ టైము డివోటీస్ అక్కడ షేర్ చేసింది అనమాట. సో ఈ విధంగా ఇంకా చాలా ఎన్నో ఫాస్ట్ టైమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మళ్ళీ ఫటిక్ చటర్జీ గారు ఉన్నారు కదా, సో ఈయన ఎప్పుడైతే ఉంటారో ఆయనకు ఒక 7 అమ్మాయిలు కదా, సో ఎప్పుడైతే ఆయనకి ఒక అమ్మాయి వివాహం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో మనకి జనరల్ గా అంతే కదా వివాహానికి మనం పిలిచిన అంత మంది వస్తారంటే ఎక్కువ మంది కూడా వస్తారా, ఎక్కువ మంది వస్తారు ఇక్కడ మాతాజీ. పిలవని వాళ్ళు కూడా వచ్చేస్తారు, అసలు అబ్బాయి సైడో తెలియదు అమ్మాయి సైడో తెలియదు, వెళ్ళి డైరెక్ట్ గా అడగలేము, మీరు అబ్బాయి సైడ్ అని అడగలేము అమ్మాయి సైడ్ అని అడగలేము, కానీ భోజనం దగ్గరికి వచ్చేస్తారు, మధ్యలో ఎక్కడ కనిపించరు కదండి. సో అలాగే ఈయన కొంతమందికి ఆహ్వానం చెప్తాడు బట్ ఒక 10 మెంబర్స్ అసలు ఆయనకి తెలియదు వాళ్ళు ఎవరు కూడా, సో అర్థం కావట్లేదు. సో ఆయన వెళ్ళి వాళ్ళ ఫేజులు చూస్తే చాలా తేడాగా అనిపిస్తుంది ఆయనకి. సరే వెళ్ళి అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళందరిని అడుగుతాడు, వీళ్ళు మీ వాళ్ళ అని అడుగుతాడు, మీ వాళ్ళ చెప్పండి నేనైతే పిలవలేదండి, సో నాకు అర్థం కావట్లేదు ఎవరు అని కొంచెం తేడాగా ఉన్నారంటే వాళ్ళు అంటారు మా వాళ్ళు కూడా కాదు మేము పిలవలేదు వీళ్ళు ఎవరు అసలు మాకు తెలియదు ఎప్పుడు చూడలేదు. సో వీళ్ళకి భయం వేస్తుంది అంటే ఎవరు దొంగల్లాగా ఉన్నారు వీళ్ళు అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఫెస్టివల్స్ అవుతున్నప్పుడు వాళ్ళు చూసి దొంగిలించే ప్రయత్నం చేస్తారు. సో అలాగని ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అడగలేరు, నువ్వు అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ అని అడగలేరు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేరు. సరే అయితే చూద్దాం ఒకసారి వీళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే సడన్ గా వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అరుచుకుంటూ ఉంటారు, ఈయనకి అర్థం కాదు ఎందుకు వచ్చారు పిలవకుండా ఎందుకు కొట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు, కాసేపు అరుచుకుని అరుచుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత తర్వాత రోజు ఎవరైతే ఆ యొక్క లీడర్ ఎవరైతే అందరి మీద అరుస్తున్నాడో ఆయన వచ్చి డోర్ కొడతాడు. సో డోర్ కొట్టి డోర్ ఓపెన్ చేసినామని చెప్తాను అనమాట, సో సో సారీ అండి నిన్న మేము వచ్చాము అసలు మీ రిలేటివ్సే కాదు మేము, ఈయనకి ఇంకా భయం వస్తుంది, సరే అయితే ఓకేనండి అని వెంటనే డోర్ వేసిస్తాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు మేము ఏదో చెప్పడానికి వచ్చాం డోర్ తినంటే, చెప్పింది చాలు ఇంక వద్దు బాబు నాకు అర్థమైపోయింది నువ్వు ఎవరు, నేను డోర్ తీయనుగాక తీను మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఆయన చెప్తాడు నిజంగా మీరు అనుకున్నట్టు నేను దొంగలనే దొంగలమే మేము, కానీ ఇప్పుడు దొంగతనం చేయడానికి రాలేదు మా మాట నమ్మండి అని చెప్తే అప్పుడు మళ్ళీ డోర్ తీసి అప్పుడు చెప్తా అనమాట, యాక్చువల్గా మేము దొంగతనం చేద్దామని వచ్చాం నిన్న, ఎందుకంటే వివాహం అప్పుడు బంగారం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో ఏదో విధంగా దొంగలించుకుని తీసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ ఏమైందో తెలుసా, నువ్వు ఏదైతే టెంపుల్ అక్కడ జగన్నాథ స్వామికి రాజాపు జగన్నాథ స్వామికి ఆరాధన చేస్తూ ఉంటావు కదా, ఒక లైట్ ఆ టెంపుల్ మీద నుంచి నీ తల మీద వరకు ఒక బ్లూ లైట్ అనేది
మాకు కనిపిస్తుంది. సో అది మాకు ఎంతో తేజంగా కనిపిస్తుంది, అది మాకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దీ మాకు భయం పెరిగిపోతుంది అది దానివల్ల. అప్పుడు మాకు అర్థమైంది నువ్వు ఏదైతే వర్షిప్ చేస్తున్నావో ఆయన నిన్ను కాపాడుతున్నాడని నాకు అర్థమై, మా వాళ్ళందరికీ వద్దురా దొంగతనం చేయొద్దంటే వాళ్ళు ఎలాగో వచ్చాం కదా దొంగతనం చేసేద్దాం అన్నారు నిన్న, దాని వల్లే ఫైట్ అయిందండి. సో మేము మమ్మల్ని క్షమించండి, మీ ఇంట్లో ఈ విధంగా దొంగతనం చేయడానికి వచ్చామని. అప్పుడు ఆయన అనుకుంటారు, ఓ జగన్నాథ్ ఈ విధంగా నన్ను రక్షిస్తున్నారా, రైట్? సో ఇలా జరుగుతుంది. అప్పుడు ఇంకొక పాస్ట్ టైం ఏంటంటే, ఈ ఫటిక్ చటర్జీ గారు ఉన్న సమయంలో ఒక ఎపిడెమిక్ అంటే ఒక అంటువ్యాధి లాంటిది వస్తుంది అనమాట. సో జనాలు అందరూ వచ్చి అడుగుతారు జగన్నాథ్ స్వామిని, రాజరబ్బ జగన్నాథ్ స్వామిని అడుగుతారు కాపాడండి మీరే కదా మా స్వామి అని. సో అప్పుడు జగన్నాథ స్వామి ఏం చేస్తారు, అక్కడ ఉన్న ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కల్లోకి వచ్చి చెప్తారనమాట, ఏవే మూలికలు అక్కడ అడవి ప్రాంతం కదా, అక్కడ దగ్గర ఉన్న మూలికలు అన్ని తీసుకుని వచ్చి మిక్స్ చేసి అవన్నీ చేసి కనుక తీసుకుంటే మీకు నయమైపోతుంది, ఈ పాండమిక్ నుంచి మీరు బయటపడతారు, ఒక్కరికి కూడా ఏమీ అవ్వదు. సరే ఇలా జరుగుతుంటే ఒక మూలిక దొరకదు, అంతా ఎదుగుతారు ఒక మూలిక దొరకదు. వాళ్ళు అనుకుంటారు ఇది లేకపోతే మెడిసిన్ తయారవదు కదా. అప్పుడు ఒక చిన్న బాలుడు వస్తాడంట, వచ్చి ఈ మూలిక కోసమే మీరు అందరూ ఎదుక్కుంటున్నారంట. అప్పుడు ఆ మూలిక తీసేసుకుంటారు, అందరూ బిజీగా మెడిసిన్ తయారు చేస్తారు, అందరూ తీసేసుకుంటారు, అందరు తగ్గిపోతుంది. ఆ తర్వాత అనుకుంటారు ఆ అబ్బాయి ఎవరు, ఎవరండి అబ్బాయి? జగన్నాథ స్వామికి జాయ్. తర్వాత అర్థం అవుతుంది ఆ జగన్నాథ స్వామి చెప్తారు నేనే వచ్చానయ్యా, మీకు అదా దొరకలేదు కదా, నేను అద్దామని వచ్చాను. సో ఈ విధంగా చేస్తారు. ఇంకొకటి ఫస్ట్ టైం వాళ్ళు ఏమని చెప్తారంటే, మన డివోటీస్ షేర్ చేసింది ఏంటంటే, ఒకసారి ఒక అమ్మాయి ఉందంట హేమలత, హేమలత అని ఒక అమ్మాయి ఉందంట. అమ్మాయికి ఏంటంటే ఎనిమీ అనమాట, ఈ యొక్క రక్తం తక్కువగా ఉంటుంది, బట్ బాగా ఎన్ని మందులు వాడినా బలహీనత ఇవన్నీ ఉంటాయి, క్యూర్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఇక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకుంటారు. అప్పుడు చెప్తారు అనమాట పూజారులు, ప్రతిరోజు కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఏం చేయమంటారు, భగవంతుడు సమర్పించిన భోగాలు సమర్పించిన తర్వాత ప్రసాదం వస్తుంది కదా, మహాప్రసాదాన్ని మాత్రమే తీసుకోమని చెప్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆవిడ ఫుల్ గా క్యూర్ అయిపోతుందంట, అదొక ఫాస్ట్ టైం చెప్తారు. మళ్ళీ ఇంకొక ఫాస్ట్ టైం ఏంటి అంటే, ఒకసారి ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఫటిక్ చటర్జీ గారికి అప్పుడు ఆయనే కదా పూజారి, ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు స్నానయాత్ర జరుపుతూ ఉంటారు. స్నానయాత్ర చేస్తున్నప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు, బట్ ఈయన కూడా పూజారి, ఈయన వెళ్ళాలి, కానీ వాళ్ళ భార్యకి ఏమో అస్సలు బాగోదు, ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఇంట్లో ఎవ్వరు ఉండరు, భార్యకి అస్సలు బాగోదు, లెగిసిలు ఎలా లెగలేదు కూడా. ఇటువంటి పరిస్థితులు ఈయన ఎలా వదిలేసి వెళ్ళాలి అనుకుంటాడు, బట్ స్నానయాత్రని పూజారి నేనే వెళ్ళకపోతే ఆగిపోతుంది కదా అని పాపం వెళ్తాడు. జగన్నాథ స్వామి మీద భారం వేసి వెళ్తాడు. రథయాత్ర చాలా బాగా జరుగుతుంది, తను ఎలా ఉందో ఏంటో చాలా లేట్ అయిపోయింది అని చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్తున్న సమయంలో చూస్తాడు అనమాట, వాళ్ళ ఇంటి దరిదాపుల్లో ఏంటంటే పెద్ద పెద్ద అడుగులు ఉంటాయన్నమాట, ఎవరో ఒక పెద్ద మనిషి అడుగులు. అప్పుడు అనుకుంటాడు అయ్యో నేను ఇక్కడ ఉన్నాను, టెంపుల్లో ఉండిపోయాను, ఇక్కడ ఇప్పుడు ఒక్కతే ఉంది కదా, ఎవరైనా వచ్చావు ఏమైనా అటాక్ చేసేసారా ఏంటి, ఇంత పెద్ద పెద్ద అడుగులు అంటే ఎవరో వచ్చి ఉంటారు మా ఇంటికి అని చెప్పి చాలా భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్తాడు. సో లోపలికి వెళ్ళి చూసేప్పటికీ ఆవిడ హ్యాపీగా అసలు ఆవిడ బెడ్ మీద నుంచి లెగలేని ఆవిడే అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేసేసుకుంటుంది అనమాట. ఆశ్చర్యపోతాడు, అసలు నీకు బాగాలేదు కదా, నీకు ఎలాగ ఆరోగ్యం సెట్ అయింది? అప్పుడు ఆవిడ చెప్తుంది, ఏమో తెలియదండి, సడన్ గా నా వీపు మీద ఏదో చాలా బరువుగా అనిపిస్తుంది, అంతే తర్వాత మొత్తం అంతా నయమైపోయింది అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆవిడ ఆవిడ వీపు వెనకాల చూస్తే ఏంటి, భగవంతుని యొక్క పాద పద్మ ముద్రలు ఉంటాయన్నమాట. సో ఆయనకు ఉంటాయి కదా అద్భుతమైన చిహ్న ముద్ర, అలా పడుతుంది అనమాట ధూళితో. అప్పుడు అర్థం వచ్చింది, ఓ భగవంతుడు తిని మొత్తం క్యూర్ చేసేసాడు కదండి, సో నేను అక్కడ ఆయనకి సేవ చేశాను, ఇక్కడ ఎలాగా అనుకున్నాను మొత్తం ఆయన బాధ్యత తీసుకుని ఉండి రక్షించేశాడు అని చెప్పి అనుకుంటారనమాట. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఈ యొక్క లీల అనేది జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఎప్పుడైతే మన ఇస్కాన్ వాళ్ళకి వచ్చేసిన తర్వాత ఒక లీల జరుగుతుంది ఏంటంటే, ఒక అక్కడ మన దామోదర్ మహారాజ్ గారు ఉంటారు, అక్కడ ఒక అతను ఏంటంటే బోగా తయారు చేసి ప్లేటు ఏం చేయాలి, బోగా చేసిన తర్వాత దాని మీద కవర్ వేసి తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే వేరే వాళ్ళు దృష్టి పెట్టి దృష్టితోనే తినేసే వాళ్ళు ఉంటారు కదండి, లేకపోతే కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా వేరే వేరే ఏమన్నా పడతాయి అని కవర్ చేసుకుని వెళ్ళాలి. ఈ వ్యక్తి ఏంటంటే అలా ఓపెన్ గా బాహటంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో మహారాజు ఎందుకు చిన్న తప్పే కదా చెప్పడం, ఎందుకులే మళ్ళీ నడుచుకుంటాడేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు చెప్పాలా వద్దా చెప్పాలా. అప్పుడు సడన్ గా ఒక ముసలావిడ వస్తుంది అనమాట, ముసలావిడ వచ్చి అరుస్తుందంట, ఏ నీకు బుద్ధి లేదా,
భగవంతుని తీసుకెళ్లే ప్రసాదం కవర్ చేసి తీసుకెళ్లాలన్న విషయం కూడా నీకు తెలీదా? ఏమనుకుంటున్నావు? ఆ కుక్కలు ఉంటాయి, ఎన్నెన్నో జంతువులు ఉంటాయి, అందరు రకరకాల దృష్టి పెడతారు. అలా తీసుకుని వెళ్తున్నావంటే ఎలా పెడతా అలా పెట్టేస్తావా స్వామి అని చెప్తా. అప్పుడు ఆ పూజారి, లేదమ్మా లేదమ్మా క్షమించండి సార్, ఏదో ఆదమరుపులో మర్చిపోయానని చెప్తారు అనమాట. అప్పుడు తర్వాత అది కవర్ చేసుకుని ఉంటారు. ఈ మహారాజు అంటారు అనమాట, ఆ టైంలో నేను ఆ పూజారి తప్ప అసలు దరిదాపులు ఒక్క మనిషి కూడా లేడు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. సో అప్పుడు మహారాజు చెప్తారనమాట, అక్కడ అంతా కూడా ఈ చెట్లు, మిగతా పక్షుల కింద రకరకాల భక్తులు అందరూ కూడా ఈ యొక్క ధామంలో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారు అని చెప్పి అప్పుడు మహారాజు చెప్తారనమాట. సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి అక్కడ, రైట్? సో ఆయనకి పూరి జగన్నాథ స్వామికి ఎటువంటి తేడా లేదు. రాజాపూర్ జగన్నాథ భగవాన్ కి జై. జై అరే కృష్ణ, సో ఇంతటితో మన డే 3 కంప్లీట్. ఏమనిపించింది మాతాజీ అయ్యా? లీలలు మాతాజీ మాతాజీ అడగండి చిన్న డౌట్ మాతాజీ అడగండి మాతాజీ అడగండి. మాతాజీ నేను చైతన్యని మాతాజీ. వినండి, చెప్తున్నాను చెప్తున్నాను, అదే వినండి, అడగండి అడగండి, సారీ అడగండి. హరే కృష్ణ ప్రభు, అడగండి, ఏంటి సందేహం? మాతాజీ నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది యాక్చువల్ గా. జగన్నాథ స్వామి ఉన్నారు కదా, యాక్చువల్ గా 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు చేంజ్ చేస్తారు కదా, మారుస్తారు కదా. మార్చినప్పుడు అది యాక్చువల్ గా పూజారి వచ్చేటప్పటికి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఏదైతే పాత విగ్రహాలు ఉందో దాంట్లోంచి తీసి కొత్త విగ్రహాల్లోకి పెడతారని చెప్పన్నారు. యాక్చువల్ గా అది ఒక కుందేలు టైప్ లాగా కదులుతూ ఉంటది అంటది కదా మాతాజీ. అది ఏంటి అన్నది అందరికి మిస్టరీ అండి, ఎవరికి తెలీదు. కానీ కొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారంటే శాలిగ్రామం అయి ఉండవచ్చు అని చెప్తారంట. అంటే నాకు చిన్న డౌట్ మాతాజీ, యాక్చువల్ గా నిజంగా కృష్ణుడు చనిపోయిన తర్వాత గుండె నిజంగా అందులో ఉందా అనేదో అది సందేహం గుండె మాతాజీ. కాదండి, అది గుండె కాదు, శాలిగ్రామ అని అంటారు ఆచార్యులు. ఎందుకంటే అది ఒక్క జగన్నాథ్ యొక్క దారు బ్రహ్మలోనే ఉండదు. ఈ యొక్క బ్రహ్మ పదార్థం అనేది 4 డ్యూటీస్ లోనే ఉంటది. బలభద్ర, సుభద్రమయ్య, జగన్నాథ, సుదర్శన, 4 మారుస్తారు బ్రహ్మ పదార్థం. అంటే ఓకే, అయితే గనక మొత్తం అందరికీ కూడా ఏదైతే ఉందో అది లోపల అనేది వాళ్ళు పెడతారు మాతాజీ. ఎస్ ఎస్ పెడతారు వెనకాల ఒక కేబిన్ లాగా ఉంటుందంట, దాన్ని లాక్ చేస్తారంట. తయారు చేసినప్పుడు ఒక కేబిన్ ఓపెన్ చేసి దానికి క్లోజ్ కూడా పెడతారు. సో ఎప్పుడైతే బ్రహ్మ పదార్థం మారుస్తున్నప్పుడు అమావాస్య రోజు రాత్రి కరెంట్ తీసేస్తారు. సో కొత్త డ్యూటీస్ ని పాత డ్యూటీస్ ని పక్కన పక్కన పెట్టి వాళ్ళ కళ్ళ గంతలు కట్టి చేతులు కన్ని గ్లౌజ్ చేసి వాళ్ళు అక్కడ కూర్చోపెడతారు. జస్ట్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి అందులో పెడతారు. ఆ తర్వాత ఇక్కడ క్యావిటీ క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడైతే లైట్స్ ఆన్ చేసిందో దానిపైన పెద్ద సీల్ వేసేస్తారు, అంతే. ఆ క్యావిటీ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు చూడలేదు. సో ఆచార్యులు కొంతమంది ఏమంటారంటే శాలిగ్రామం అయి ఉండవచ్చు అని అంటారు, అంతే. ఇంతవరకు ఏంటనేది ఎవరు చూడలేదు. శాలిగ్రామం అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మాతాజీ, అవి కొంచెం మనకి తెలియదండి, అది ఏంటో మనకు తెలియదు. అంటే శాలిగ్రామం చూస్తున్నాం కదా రాళ్ళు, అవి అవును, అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది చాలా అయిన పదార్థం అనేసి అది విన్నాను. ఎవరు వాళ్ళు క్రియేట్ చేసిందే కదండి. సో ఎవరు చూసి చెప్పారు, ఎవరు కరెక్ట్ గా చెప్పారు, ఎన్నెన్ని ఎడిషన్స్ వస్తున్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు చెప్పినట్టు చెప్పుకుని వెళ్ళిపోతారు. అవును బట్ ఎవరైతే ఆ పూరి వాళ్ళు కరెక్ట్ గా అక్కడ ఉన్న పాండాస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే శాలిగ్రామం అయి ఉండవచ్చు అని అంటారు. ఎన్ని సినిమాలో చూపిస్తారులే మాతాజీ అబద్ధాలు. అంతే అంతే, అవన్నీ ఎందుకంటే వాళ్ళ శాస్త్రం పక్కన చెప్పించట్లేదు కదా, ఏ శాస్త్రంలో వచ్చిందని వాళ్ళని ఎవరు అడగరు కదా, అందుకని వాళ్ళ ఇష్టం. మనం సరే మీరు ఏదైనా మాట్లాడితే మనం పాండవులు శాస్త్రం ప్రకారమే మాట్లాడాలి. మనం భక్తులు మాట్లాడితే శాస్త్రమే నుంచే మాట్లాడాలి, శాస్త్రంలో లేనిది కాల్పనిక మనం మాట్లాడకూడదు. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? సినిమాల్లో ఎలా చూపించినాను అది ఓకే అయిపోతుంది ఏంటండి, మాతాజీ. మాతాజీ మీరు ఫస్ట్ లో మాయాదేవి అన్నారు, ఆ మాయాదేవి అను మీరు ఇప్పుడు శిశువుగా జన్మించడానికి ముందు మాయ ఆవహిస్తుంది అంటారు, అది ఆవిడ ఒకటేనా ఆవిడ మాతాజీ? సీమంతిని దేవి అంటే మాయాదేవి, భౌతిక మాయ పార్వతీదేవి, రెండు ఒకటేనా మాతాజీ? మొత్తం అంతా ఆవిడ పార్వతి. ఆవిడని దుర్గా అంటారు, మహామాయ అంటారు, భౌతిక మాయ అంటారు, బహిరంగ శక్తి అంటారు.
భౌతిక డిఫరెంట్. మాయా పార్వతీదేవి రెండు ఒకరేనా మాతాజీ? అంటే ఒకరే. ఒక్కసారి, అంటే యోగ ఒక్కసారి మాయ, చెప్పారు, సుభద్రాదేవి, మహామాయ పార్వతి. అంటే ఒక్కోసారి చెప్పేటప్పుడు మనము అదే బద్ధకంగా ఉన్నప్పుడు మాయాదేవి ఆవహించి ఆ మాయాదేవి ఒడిలో బద్ధకం అంటే, నిద్రిస్తున్నాము. ఏ గుణానికి సంబంధించిందండి? ఆమె ఒడిలో తమోగుణం. నిద్రిస్తున్నాము తమో మాయాదేవి. గుణం. బద్ధకం అంటే తమో గుణానికి సంబంధించింది. ఈ మాయ యొక్క శక్తులు ఏంటి? త్రిగుణాలే శక్తులు మాయకి కదండి. సో ఈ బద్ధకం అనేది ఏంటి? తమో గుణం. సో తమో గుణంతో ఆవిడ మనం బంధిస్తుంది, అందుకనే మాయ ఈ విధంగా మన ఏడిపిస్తుంది అంటాం. మాతాజీ కీర్తన పాడరా మాతాజీ ఈరోజు. పడదాం పడదాం. అంటే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా హరే కృష్ణ మాతా? మాతాజీ, అది హరే కృష్ణ. రాజాపురం దామన్నది మాయాపూర్కి ఎంత దూరంలో ఉంది మాతాజీ? ఇది దగ్గరేనండి, సీమంత ద్వీప. ఒక 3 అవర్స్ అలా పడుతుంది అంతే. తీసుకెళ్లారు సీమంత మాతాజీ. ద్వీప, ఓకే ఓకే. మనం నవద్వీప్ వెళ్ళినప్పుడు దగ్గరే. మాతాజీ హరే తిరుపతి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి దర్శించుకున్నాం మాతాజీ, పిల్లల్ని తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఉన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. తిరుపతి అంటే అక్కడ దామోదరం. వాళ్ళు ప్రభుజీసు డాన్స్ వేస్తున్నారు, హ్యాండ్స్ లెగ్స్ అంతా వాళ్ళకి విచిత్రం ఇచ్చింది, చాలా బాగుంది మమ్మీ అన్నారు. అలంకరణ కూడా చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఓకే. అయితే ఇక్కడ సత్యభామ పేరు లేదు అని అడిగారు మాతాజీ. ఓకే ఓకే. అక్కడ అష్టసఖి బృందాలు ఉంటాయి కదమ్మా, అక్కడ తిరుపతిలో. రాధారానికి ఇటు సైడ్, ఆ కృష్ణుడికి అటు సైడ్ నలుగురు నలుగురు ఉన్నారు. అక్కడ పేర్లలో ఎగ్జాక్ట్ సత్యభామ గా అంటే పేరు మీరు కారులో వెళ్తే కనుక 14 మినిట్స్ లో వెళ్ళిపోతారండి. ఈ రాజాపూర్ వెస్ట్ బెంగాల్, మన వెస్ట్ బెంగాల్ నుంచి మాయాపూర్ టెంపుల్ నుంచి ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ లో వెళ్ళిపోతారు కరెక్ట్ గా కారులో అలా వెళ్తే. బట్ వాక్ చేసి వెళ్తే టైం పడుతుంది అంత. వాక్ చేయలేదు మాతాజీ, లాస్ట్ బస్సులు వేశారు మాకు మాయాపూర్ అది నుంచి. కొంతమంది పరిక్రమలో వెళ్తారు కదా, వాళ్ళకి టైం పడుతుంది. మాకు బస్సులో, కొంతమంది టైము. ఏం చేస్తారంటే మొత్తం అన్ని ధామ్స్ పరిక్రమగా వెళ్తారు. సో పరిక్రమగా వెళ్ళినప్పుడు అంట, ఈ ధామ్కి వచ్చినప్పుడు ఒక రోజు ఇక్కడ నిద్ర చేస్తారంట, ఈ రాజాపూర్ జగన్నాథ్ ధామ్ దగ్గర నిద్ర చేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు పరిక్రమ 9 ద్వీపాలను నడిచి వెళ్తారు. వాళ్ళు కాలి నడక ద్వారా ఎవరైతే వెళ్తారో వాళ్ళ వెంటనే కృష్ణ ప్రేమ వస్తుందని మన నిత్యానంద మహాప్రభు చెప్పడం జరిగింది. సో అందుకనే అప్పుడు నిత్యానంద మహాప్రభు ఉన్నప్పుడు అందరూ డివోటీస్ వెళ్ళేవారు. తర్వాత భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు మళ్ళీ ఈ యొక్క గౌడీయ సంప్రదాయం ఏదైతే స్టార్ట్ చేశారు అప్పుడు మళ్ళీ వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మన ప్రభుపాద్ గారు మళ్ళీ మన హిజ్ హోల్నెస్ జయప్రతాప స్వామి మహారాజ్ అలాగే సీనియర్ డివోటీస్ పరిక్రమకు తీసుకుని వెళ్తారు. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ కింద డివైడ్ చేసి వెళ్తారు అలా అనమాట. ఇదివరకు చాలా తక్కువ మంది వెళ్ళేవారు అంటే, 100లో 10లో వెళ్ళేవారు, తర్వాత 1000, ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు. సో మేము వాళ్ళ బస్సులోనే వెళ్ళాం మాతాజీ, సీమంత ద్వీపము గోద్రమ ద్వీపం ఆ రెండు మాత్రమే చూసాం. 2 వెళ్ళారు కదా. కొంతమంది ఏంటంటే మొత్తం అన్ని ద్వీపులు నడిచి వెళ్తారు. ఎప్పుడంటే అలా వెళ్తే బాగుంటుంది. గౌర పూర్ణిమ ముందు స్టార్ట్ చేస్తారు పరిక్రమ, 1 వీక్ ముందు 10 డేస్ ముందు స్టార్ట్ చేస్తారు. సో గౌర పూర్ణిమకి అయిపోతే ఓకే, అవ్వకపోతే మళ్ళీ గౌర పూర్ణిమ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు. అలాగ అలాగ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే. అన్ని వాకుల్ డిస్టెన్స్ లోనే మాతాజీ, ఉంటాయా మాతాజీ 9 సో ద్వీపాలకు? ఓకే, మనం ఒకసారి ఏం చేద్దాం అంటే, మనం చక్కగా జగన్నాథ అష్టకం చెప్పేసుకుని లాస్ట్ ఇంకా మనం చేసుకుందాం క్వశ్చన్ ఆన్సర్స్. జగన్నాథ అష్టకం కి జై. ఎందుకంటే మళ్ళీ మన భాగవతం టైం అయిపోతుంది. ఓకే, అడిగారు మాతాజీ, నేను రికార్డ్ చేసి పంపిస్తాను జగన్నాథ అష్టకం. కొంచెం నేను నవ్వలేదు, పంపిస్తాను త్వరలో. కదాచిత్ కాలింది తత వీపి నా సంగీత కరావో, ముదా విరి నారి వదన కమాల స్వాద మధుప, రమా శంభు బ్రహ్మ మార పాతి గానే సార్చిత పాదో.
జగన్నాథ స్వామి నాయన పాతగా మీ బావా తుమే బుజే సవే వేను శిరసి పిచ్చం కటితాటే జుకూలం నేత్రాంతే సహచార కటాక్షం విదదాతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచాయో జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే మహాంబోధేస్తి రే కనకరుచిరే నీల శికారే వసన్ ప్రసాదంత సహజ బలభద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ సకల సుర సేవసరాదో జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే కృపా పరవార సజల జలద శ్రేణి రుచిరో రమావని రామ స్ఫురద మల పంకేరుహముఖ సురేంద్రిరారాధ్య శ్రుతి గాన సిక గీత చరితో జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే రదారుదో గచ్చన్ పతి మిలితా భూదేవ పటాలై శ్రుతి ప్రదుర్భావం ప్రతిపాదముపకన్య సదాయ దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతాయ జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే పరబ్రహ్మపీద కువలయలదుత్పుల్లనయనో నివాసి నీలాద్రౌ నిహితచరానోనంత శిరసి రసానందిరాధాసరసవపురాలింగన సుకో జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే నవయసే రాజ్యం నాచ కనక మాణిక్య విభావం నయసేహం రమ్యం సకల జన కామ్యం వరవాదుం సదా కాలే కాలే ప్రమత పతినా గీత చరితో జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే అరత్వం సంసారం ధృతతరమాసారం సురపాతే అరత్వం పాపానం వితతిం అపారం యదవపాతే అహో దినే నాతే నిహితచరానో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నాయన పాతగామీ భవతు మే జగన్నాథస్తకం పుణ్యం యః పఠేత్ ప్రయతాశుచి సర్వ పాప విశుద్ధాత్మా విష్ణులోకం స గచ్చతి శ్రీ జగన్నాథాష్టకం కీ జై జగన్నాథ స్వామి కీ జై జై బలభద్ర కీ జై జై రుద్రమరాని కీ జై జై సుదర్శన భగవాన్ కీ జై రాజాపూర్ జగన్నాథ స్వామి కీ జై జై పూరి జగన్నాథ భగవాన్ కీ జై జై ఎలా అనిపించింది రాజాపూర్ జగన్నాథ స్వామి గురించి విన్న తర్వాత ఏమైనా రియలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా మాతాజీ ఇంతకుముందు జగన్నాథ ఇది చెప్పినప్పుడులో ఇది కూడా కొంచెం కథ చెప్పున్నారు మాతాజీ కొంచెం చెప్పాను ఇంత ఇలాబరేట్ గా చెప్పుకోలేదు అప్పుడు మనం ఎక్కువ ఇలాబరేట్ గా చెప్పుకున్నాం ఇప్పుడు తల్లి కదా హరే కృష్ణ మాతాజీ ఒకసారి చెప్పరా నవద్వీప్ రుద్రద్వీప్ ఏంటండి ఓకే నవద్వీప్ తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి అంతర్ద్వీపు అంతర్ద్వీపు సీమంత ద్వీపు
మధ్య ద్వీప, మధ్య దీప, మోద్రుమ ద్వీప, మోద్రుమ సారీ మోద్రుమ మోద్రుమ ఒకటి, గోద్రుమ రెండు ఉంటాయి. మోద్రుమ ద్వీప, గోద్రుమ ద్వీప, రితు ద్వీప, ఒకసారి రితు రితు ద్వీప, రితు 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 రి రితు ద్వీప, రితు ద్వీప, రుద్ర ద్వీప, రుద్ర ద్వీప తర్వాత జహ్ను ద్వీప. జాను వేరు, జహ్ను వేరు మాతాజీ. అదే యాక్చువల్ గా జహ్ను జహ్ను అది రెండు విధాలుగా వాడతారు. తర్వాత కోలా ద్వీప, కోలా ద్వీప, కోలా 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 ద్వీప తొమ్మిది అన్నమాట. ఈ రోజు మనం చెప్పుకున్న రాజాపూర్ జగన్నాథ స్వామి సీమంత ద్వీపంలో ఉన్నారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, శివలింగం అన్నారు దేవుళ్ళో అక్కడే పక్కన ఈ సీమంత దేవి చైతన్య మహాప్రభు ఆలయం ఉంటుంది కదా, దాని పక్కన ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షం కింద ఉంటారు. ఆ వృక్షం కూడా ఎప్పటి నుంచో ఉంటుందంట. అంటే బృందావనంలో కూడా వృక్షము శివయ్య గోవర్ధన ఇది ఉంది ఒకవేళ అక్కడేమో అని. అక్కడ కాదు, ఇదంతా మాయాపూర్. ఇవాళ చెప్తుందంతా మాయాపూర్, నవద్వీపం, వెస్ట్ బెంగాల్. సరే మాతాజీ, హరే కృష్ణ. అమ్మ ఓకే ఖచ్చితంగా మేము అక్కడికి బృందావనంలో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళేటప్పటికి ఏడైంది మాతాజీ, ఏమి భజనలో ఏమి పాటలో అక్కడ 24 గంటలు నామ సంకీర్తన జరుగుతూనే ఉంటది. అదే అదే మాతాజీ, హిజ్ హోలీనెస్ అయేంద్ర ప్రభు కారణంగా 24 గంటలు సంకీర్తన అనేది అక్కడ స్టార్ట్ అయింది. అవునా? ఓకే ఓకే. ఓ ప్రభు కూడా మాట్లాడుతున్నారా? వెరీ నైస్. హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామ్. రాను ఎదురుగా వింటారు మాతాజీ, ఓన్లీ ఓన్లీ శ్రవణం చేస్తే చాలు, అంతే. భగవంతుడు చూసుకుంటారు. చాలా సేపు అక్కడే ఎక్కువ సేపు ఉన్నాం మాతాజీ. అవునా? వెరీ నైస్ ప్రభు, వెరీ నైస్ టు హియర్, వెరీ నైస్, వెరీ నైస్. కానీ బాగా జరిగింది మాతాజీ యాత్ర, అసలు నాకు బాగోలేదు మాతాజీ, జలుబు, అన్ని బెడ్ టాబ్లెట్లు వెళ్ళాలని, అన్ని చోట్ల హోమాలు ఇవి దర్శనాలు, అందులో భక్తులతో వెళ్ళటం కదా, అందులో స్వామితో వెళ్ళటం, దేవుడు నిజంగా తీసుకెళ్ళాలి. వెరీ నైస్, వెరీ నైస్, వండర్ఫుల్ మాత. నాకు కూడా దర్శనం కలిగించారు అక్కడ చాలా సార్లు, చాలా చాలా ధన్యవాదాలు. సరే అయితే డివోటీస్, మనం మళ్ళీ మన భాగవతం స్టార్ట్ అయిపోతుంది, సో ఇంకేం సందేహాలు లేవు కదా. నేను అనుకుంటున్నాను మీ అందరికి రాజాపూర్ జగన్నాథ స్వామి చాలా బాగా నచ్చి ఉంటారని. సో ఆయన ఆయన ఏంటంటే టూ పర్సనల్, సో ఎప్పుడైతే ఆయన వీడు నా వాడు అనుకుంటే వాడిని ఉద్ధరించే తీరుతాడు ఆయన కదండి. సో మనం ఆయన శరణాగతి పొందితే మనని తీసుకెళ్లే గోలోకంలో పెట్టేసే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. సో అందుకని ఆయన ఒకటే అడగాలి, ఏంటి నాకు ఇదే జన్మ చివరి చేయవయ్యా, ఇంకో తల్లి గర్భంలో నన్ను పెట్టద్దు, ఏదైతే నా గురువు శాస్త్రాలు చెప్పాయో ఆ విధంగా నేను బతికేలాగా, ఎటువంటి అనర్థాలకి లోనవ్వకుండా, వేరే భక్తులతో ద్వేషాలు పెట్టుకోకుండా, నా చక్కగా శుద్ధ భక్తి చేసుకుని, నా గురువు ఇచ్చిన ఈ యొక్క కానుక నేను చక్కగా ఉపయోగించుకుని, భక్తి లతను చక్కగా పెంచుకుని నేను రాధాకృష్ణుని చేరాలి అని అడిగితే ఆయన చక్కగా ఆనందించి మనకి ఎప్పుడు రక్షణ ఇస్తారు. రైట్? రాజాపూర్ జగన్నాథ స్వామి భగవానికి జై. జై.